Hey guys, we are back and ee video lo em chestam ante May and November ki sambandhinchina direct tax for intermediate students ki like CA gaani CMA gaani vallaki prati amendment plus revision ni manam series of video lo cheyabothunamo as I promised. So idi first video, so subject koncham idea unna vallaki idi maximum use avutundi, subject idea ledante koncham ibbandi padochu. Anyway, let's start. Short title extent and commencement. So section 1 adi అదేం చెప్తుంది అంటే షార్ట్ టైటిల్ అంటే అర్థం ఏంటంటే ఒక పిల్లాడికి పేరు పెట్టిన గారిని పేరు ఎలా పెడతారో అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఒక పేరు కావాలి. దాన్ని మనం ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అంటాం. ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అంటే అని ఎందుకు అంటున్నాం అంటే అలా పిలవాలని చెప్పేసి సెక్షన్ 1 చెప్తుంది. సో మీరు ఎగ్జామ్లో ఎప్పుడైనా రాసినప్పుడు యాజ్ పర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అలా రాయకండి, యాజ్ పర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అలా మొత్తం రాస్తే దాని ఫుల్ నేమ్ జస్టిఫై చేసినట్టు. తర్వాత ఎక్స్టెండ్, ఎక్స్టెండ్ అంటే ఇది ఎవరెవరికి అప్లికబుల్ అవుతుంది. దిస్ ఎక్స్టెండ్స్ టు ఆల్ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా అప్లై అవుతుంది, 1 మార్క్ లో రావచ్చు ఈ క్వశ్చన్. కమెన్స్మెంట్ అంటే ఇది ఎప్పుడు కమెన్స్మెంట్ అయింది అని అన్నప్పుడు 1 ఏప్రిల్ 1962. సో 1961 అనే యాక్ట్ మనం చెప్పినప్పటికీ 1962 నుంచి అప్లై అవుతుంది, అంటే అది అసెస్మెంట్ ఇయర్ నుంచి అప్లై అవుతుంది అని అర్థం. సో ఇంకొకటి డెఫినేషన్స్, చాలా డెఫినేషన్స్ ఉంటాయి, అన్ని డెఫినేషన్స్ మనం బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏవైతే ప్రాక్టికల్ గా యూజ్ అవుతుందో, ఏదైతే ఎగ్జామ్కి వస్తుందో అవి మాత్రమే నేను ఈ పీడిఎఫ్ లో పెట్టాను. సో అవి మాత్రం చదువుకుంటే సరిపోతుంది, అది కూడా బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అర్థం చేసుకుంటే చాలు, రైట్? సో ప్రీవియస్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ అంటే అర్థం ఏంటంటే ఏ ఇయర్ లో అయితే మనం ఇన్కమ్ అర్న్ చేస్తామో దాన్ని మనం ప్రీవియస్ ఇయర్ అంటాము, ఏ ఇయర్ లో అయితే మనం ట్యాక్స్ కడతామో దాన్ని మనం అసెస్మెంట్ ఇయర్ అంటాము. ఇప్పుడు మనము ఫైనాన్స్ యాక్ట్ 19 ఎగ్జాంపుల్ తీసుకుందాం, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. సో 1 ఏప్రిల్ 2019 నుంచి 31 మార్చ్ 2020 వరకు మన ప్రీవియస్ ఇయర్ అవుతుంది. 1 ఏప్రిల్ 2020 నుంచి 31 మార్చ్ 2021 వరకు మనం అసెస్మెంట్ ఇయర్ అవుతుంది. అంటే ఈ పీరియడ్ లో మనం ఇన్కమ్ అర్న్ చేస్తాము, ఆ ఇన్కమ్ ని కాస్త ఈ పీరియడ్ లో నేను ట్యాక్స్ కడతాను అని చెప్పడాన్ని మనం అసెస్మెంట్ ఇయర్ అంటాం. అంటే ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ వర్క్ చేశాను, వర్క్ చేసినందుకు నాకు సాలరీ గాను లేదంటే ఏదో డబ్బులు గాను నాకు క్లయింట్ నుంచి వచ్చాయి. సో ఆ డబ్బులు ఏవైతే వచ్చాయో అది లాస్ట్ ఇయర్. సో ఆ లాస్ట్ ఇయర్ కి ట్యాక్స్ నేను ఈ ఇయర్ లో కడతాను. సో దిస్ ఈస్ మై అసెస్మెంట్ ఇయర్, ఓకే? సో 31 మార్చ్ ముందే అయిపోయింది కదా, అప్పటి వరకు అర్న్ చేసిన ఇన్కమ్, ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇయర్ ఎండింగ్ వరకు అర్న్ చేసిన ఇన్కమ్ ని ఇప్పుడు నేను ఈ ఇయర్ లో నేను అసెస్ చేసుకుంటాను. అంటే ఈ ఇయర్ లో నేను ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తాను, ఈ ఇయర్ లోనే నాకు అసెస్మెంట్ జరిగిపోతుంది, ఓకే? సో ఇక్కడ పాయింట్ ఏంటి సార్ అంటే ఇన్కమ్ ఒక ఇయర్ లో అర్న్ చేస్తాము, అది నెక్స్ట్ ఇయర్ లో కడతాము, దాన్ని మనం అసెస్మెంట్ ఇయర్ అంటాం. సో ప్రతిసారి ఇలా జరుగుతుంది అంటే ప్రతిసారి ఇలా జరగదు, దానికి ఒక 5 ఎక్సెప్షన్స్ ఉన్నాయి. 5 ఎక్సెప్షన్స్ దేనికోసం అంటే ఏ ఇయర్ లో అయితే ఇన్కమ్ అర్న్ చేసినామో అదే ఇయర్ లో ట్యాక్స్ కట్టమంటాడు వాడు. లేదు సార్ మీరు నెక్స్ట్ ఇయర్ కట్టమంటారు అంటే నెక్స్ట్ ఇయర్ కట్టడానికి నాకు డౌట్ వస్తుంది, నువ్వు కడతలేదు ఇండియాని వదిలేసి వెళ్ళిపోతావేమో నాకు డౌట్ వస్తుంది. అలాంటి సందర్భాల్లో మనకు యాక్ట్ క్లియర్ గా చెప్తుంది నువ్వు ఈ ఇయర్ లోనే ఇన్కమ్ అర్న్ చేసావు కదా ఈ ఇయర్ లోనే కట్టేసేయని చెప్పేసి. అవేంటి అని చూద్దాం. ఇది కూడా మీరు బై హార్ట్ చేయకండి, జస్ట్ అర్థం చేసుకోండి, ఎగ్జామ్ లో 4-5 మార్క్స్ వస్తుంది మీకు. షిప్పింగ్ బిజినెస్ ఆఫ్ ఎ నాన్ రెసిడెంట్. షిప్పింగ్ బిజినెస్ ఆఫ్ ఎ నాన్ రెసిడెంట్ అంటే ఒక నాన్ రెసిడెంట్ కంపెనీ, వాళ్ళది ఒక ఫారెన్ కంపెనీలో ఒక షిప్పింగ్ బిజినెస్ ఉంది, అంటే షిప్ ని నడిపించే బిజినెస్ ఉంది. వాళ్ళు షిప్ లో ప్యాసింజర్స్ తెస్తున్నారు, గూడ్స్ తెస్తున్నారు, లైఫ్ స్టాక్ ని తెస్తున్నారు. తెచ్చినప్పుడు ఇండియన్ టెరిటోరియల్ వాటర్ ని వాడుతున్నారు కదా, అంటే ఇక్కడ డబ్బులు వచ్చాయంటే మనం ఇండియాలో అక్రూవ్ అయినట్టే కదా, అంటే ఇండియాలో డబ్బు ట్యాక్స్ కట్టాలి కదా. సో మనం ఏమంటామంటే బాబు నువ్వు నెక్స్ట్ ఇయర్ కడతావంటే నాకు గ్యారంటీ లేదు, నువ్వు కడతావో ఉంటావో ఓడతావో, నువ్వు ఫస్ట్ ట్యాక్స్ కట్టే నువ్వు నీ షిప్ బయటికి తీయ అని చెప్పేసి. అంటే మనం డబ్బులు కట్టి బయటకు వెళ్ళంటాం కదా, అలాగే నాన్ రెసిడెంట్ షిప్పింగ్ బిజినెస్ వాళ్ళలో మనం అలాగే అంటాం, నువ్వు కట్టు, నువ్వు కడితేనే నేను పంపిస్తానని చెప్పేసి. మరి అంత ఘోరంగా ఉంటారు సార్ అంటే అంత ఘోరంగానే ఉంటారు, బట్ వాడికి ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, ఒక చిన్న ఒక ఆథరైజ్డ్ పర్సన్ ఉన్నాడు ఇండియాలో, ఒక చిన్న ఏజెంట్ టైప్ లో ఉన్నాడు, ఒక చిన్న ఆఫీస్ ఉంది, వాళ్ళు కడతారు అంటే అసెసింగ్ ఆఫీసర్కి ఓకే అనిపిస్తే వదిలేస్తాడు, లేదంటే ట్యాక్స్ కట్టిన తర్వాతనే నీకు లెట్ గో క్లియరెన్స్ ఇస్తారు, అంటే నువ్వు పో అని చెప్పి క్లియరెన్స్ ఇస్తారు, అప్పుడు వారికి ఇవ్వడు. సరే ఏం చెప్పాలనుకుంటారంటే నాన్ రెసిడెంట్ షిప్పింగ్ బిజినెస్ లో ఉన్న వాళ్ళు ఏ ఇయర్ లో ఇన్కమ్ అర్న్ చేస్తున్నారు అదే ఇయర్ లో కడతారు. పర్సన్స్ లీవింగ్ ఇండియా, పర్సన్స్ లీవింగ్ ఇండియా అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఏప్రిల్ ఈ మంత్ మొత్తం నేను క్లాసెస్ చెప్పాను, లేదంటే ఏదైనా ఒక చిన్న వర్క్ చేశాను, నాకు డబ్బులు వచ్చాయి, నేను ఫారెన్ కంట్రీకి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఫారెన్ కంట్రీకి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు నేనేమంటాను, సరే ఇయర్లో ఇన్కమ్ అర్న్ చేశాను కదా, ఇయర్ అండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చి కడతా అంటే నేను వస్తానో అని గ్యారంటీ ఏం లేదు, నేను అక్కడ మేబీ బయట వేరే కంట్రీలోనే నేను సెటిల్ అయిపోవచ్చు కదా. సో అలాంటి ఛాన్స్ ఇక్కడ ఉంటే, అలా డౌట్ ఇక్కడ వస్తే వాడు ఏమంటారు అంటే ఇండియా నుంచి ఎవరితో వదిలి వెళ్ళిపోతున్నారో వెళ్ళేటప్పటికే నువ్వు కట్టేసి వెళ్ళిపో అంటారు, అంటే నువ్వు బయట దేశానికి వెళ్లే ముందే కట్టేసేసి వెళ్ళిపో, సెటిల్ చేసుకో, నెక్స్ట్ ఇయర్ వరకు వచ్చారు నేను ఆగను అని చెప్పేసి. అంటే డౌట్ ఉన్న కేసెస్ కూడా అందరికని కాదు.
అసెస్మెంట్ ఆఫ్ ఏఓబి బిఓఐ ఏజిబి ఫార్మడ్ ఫర్ ఎ పర్టికులర్ ఈవెంట్ ఆర్ పర్పస్. ఏఓబి బిఓఐ అంటే మీకు తెలిసి ఉంటుంది, ఎందుకంటే చాలా వీడియోలు కూడా చెప్పాను. ఏఓబి అంటే అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, వాళ్ళతో చిన్న బిజినెస్ కోసం పెట్టుకుంటే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసేసి ఒక చిన్న క్లయింట్ వచ్చాడు, ఆ క్లయింట్ కోసం ఒక 4-5 మెంబర్స్ దగ్గరకు వచ్చేసి ఆ వర్క్ చేస్తాము, ఆ డబ్బుల్ని మేము పంచేసుకుంటాం. 4 సీఎల్ ఉంటాం, 4 మేము పంచేసుకుంటాం. సో ఇది అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ షార్ట్ బిజినెస్, షార్ట్ పీరియడ్ కోసం. అంటే ఆ అసైన్మెంట్ ఆ ప్రాజెక్టు 3 లో అయిపోతుంది. 3 లో అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరి దారి వాడు పడిపోతాడు, మళ్ళీ మేమేం ఫర్మ్ కాదు, మేమేం పార్ట్నర్స్ కాదు, మేమేం మెంబర్స్ కాదు. ఓకే, అప్పుడు మనకి ట్యాక్స్ ఏమంటుందంటే, ఎప్పుడైతే నువ్వు షార్ట్ పర్పస్ కోసం నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావో అది డిజాల్వ్ అయిపోగానే నువ్వు వెంటనే కట్టేసే డబ్బులు. నెక్స్ట్ ఇయర్ వరకు ఆగొంటే అప్పటి వరకు ఎవడుంటాడో ఎవడుంటాడో ఎవరు అడగాలో నాకు తెలియదు అని చెప్పేసి అంటుంది. రైట్, అంటే ప్రతిదానికి రీజన్ ఉంది. దానికి పర్సన్స్ లైక్లీ టు ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ టు అవాయిడ్ ట్యాక్స్. ఇప్పుడు మనకు కొన్నిసార్లు రైడ్స్ జరుగుతుంటాయి కదా, అంటే పొలిటికల్ గానే జనరల్ గా జరుగుతుంటాయి. సో పొలిటికల్ గా లేకుంటే బిగ్ బిజినెస్ మెన్ వాళ్ళ ఇంట్లో రైడ్స్ జరిగినప్పుడు ఇన్కమ్ ఐటీ రైట్స్ అంటారు కదా, సో వాళ్ళు ఏం చేస్తారంటే అసెస్మెంట్ అయిపోయే లోపే వాడు వాళ్ళకున్న ప్రాపర్టీని వాళ్ళ కూతురుకో లేదంటే వాళ్ళ రిలేటివ్స్కో వాళ్ళకో వీళ్ళకు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ ట్రాన్స్ఫర్ చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్యాక్స్ ని ఎగ్గొట్టే ఉద్దేశమే ఉంది. అందులో ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు జెన్యున్ ట్రాన్సాక్షన్ కాదు, ఏదో లవ్ అండ్ ఎఫెక్షన్ తో ఇస్తున్నట్టు కాదు, లేదంటే అమ్ముకుంటున్నాడు అని కాదు. ఈ ప్రస్తుతానికి వాడి చేతులు దులిపేసుకోవడానికి వాడి అసెట్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు దాన్ని కూడా మనం అదే ఇయర్ లో ట్యాక్స్ కట్టిస్తాం. నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు క్యాపిటల్ గెయిన్ వచ్చింది, సో నెక్స్ట్ ఇయర్ కడతా అంటే నువ్వు ఆల్రెడీ దొంగలే దొరుకు పట్టుబడ్డావు, దానికి నెక్స్ట్ ఇయర్ కడతాను. ఇప్పుడు రైట్స్ జరిగాయి, ఇప్పుడు తెలిసిపోయింది నువ్వు ఇకంతా ఫ్రాడ్ మనీ ఉందని, సో నువ్వు ఇది ఇయర్ లో కట్టేసి అని చెప్పంటాడు. ఓకే, డిస్కంటిన్యూడ్ బిజినెస్. సో డిస్కంటిన్యూ బిజినెస్ కూడా సేమ్ లాజిక్ ఉంటుంది. ఇప్పుడు నేను 5 నుంచి బిజినెస్ చేస్తున్నాను, ఇప్పుడు నేను డిస్కంటిన్యూ చేయాలనుకుంటున్నాను, ఏదో ఇంకా వేరే బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నాను, లేదంటే వేరే కంట్రీకి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, లేదంటే వేరే జాబ్ చేయాలనుకుంటున్నాను. సో ఎప్పుడైతే నేను నా బిజినెస్ ని డిస్కంటిన్యూ చేస్తున్నాను, సో డిస్కంటిన్యూ చేసినప్పుడు ఏమవుతుంది అంటే అసెట్స్ మొత్తం అమ్మేస్తాను, లైబ్రరీస్ మొత్తం సెటిల్ చేస్తాను. అన్ని సెటిల్ చేసినాక మన ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎక్కడ ఉంటుంది, మిగిలేదు. బ్యాలెన్స్ షీట్ మనం లిక్విడేషన్ ఆఫ్ సమ్స్ చేస్తాం కదా, మనం ఇంటర్మీడియట్ సెకండ్ గ్రూప్ లో ఉంటుంది. మనం లిక్విడేషన్ చేస్తాడు అన్ని అసెట్స్ అమ్మేస్తాము, లైబ్రరీస్ ఒక్కొక్కరికి ఇచ్చేసుకుంటున్నాము. ఇచ్చేసే టైంలో ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసి నాకు ఇప్పుడే ట్యాక్స్ కట్టా అంటాడు. ఏదో ఇలా కడుతుంటే అలా కట్టినాక మిగులుతుంది, నాకేం గ్యారంటీ, నువ్వు ఉంటావు లేదా నాకేం గ్యారంటీ అని చెప్పి. సో ఇవన్నీ ఏంటి అంటే ఎక్సెప్షన్స్ టు ద రూల్ దట్ ఇన్కమ్ ఎర్న్డ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ విల్ బి ట్యాక్స్ ఆన్ ద నెక్స్ట్ ఇయర్. దానికి ఎక్సెప్షన్స్ ఈ 5 ఎగ్జామ్ లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. రైట్, సో ఇప్పటివరకు మనం ఏం చేస్తాం సార్ అంటే ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి, వాటికి ఎక్సెప్షన్స్ ఎంత మనం తెలుసుకున్నాం. తర్వాత ఛార్జ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఛార్జ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే అర్థం ఏంటి అంటే, ఛార్జ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మనకు 5 హెడ్స్ ఉన్నాయి కదా, 5 హెడ్స్ లైక్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ పీజీబీపీ, ఓకే, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్. సో ప్రతి హెడ్ కి సాలరీకి సెక్షన్ 15 అని చెప్పేసి దానికి ఒక ఛార్జింగ్ సెక్షన్ ఉంది. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీకి 22 అని చెప్పేసి దానికి ఒక ఛార్జింగ్ సెక్షన్ ఉంది, ఐ థింక్ 23. యా, సో పీజీబీపీకి 28 అని చెప్పి ఒక ఛార్జింగ్ సెక్షన్ ఉంది. సో ప్రతి హెడ్ కి ఒక ఛార్జింగ్ సెక్షన్ ఉంది. అంటే ఈ హెడ్ కింద ట్యాక్స్ కట్టాలి అంటే ఈ సెక్షన్ చెప్తుంది అని చెప్పడానికి. అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం మీరు కట్టాలి అంటే మనకు మొత్తం యాక్ట్ చెప్తుంది, నువ్వు ఈ 5 హెడ్స్ ఉన్నాయి, ఈ 5 హెడ్స్ కిందనే నువ్వు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి. ఈ 5 హెడ్స్ కింద నీకు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ రాలేదంటే నువ్వు ట్యాక్స్ కట్టకు అని చెప్పాడు. అంటే మనం ఎప్పుడైతే మనం అసెసింగ్ ఆఫీసర్తో పోట్లాడుతున్నామో, మనము ఈ 5 హెడ్స్ కింద రాని ఇన్కమ్ నాకు ఉంది అంటే యూఆర్ సేఫ్, మనం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అంటే చాలా పెద్ద విషయం అనుకో. సో ఇవి 5 హెడ్స్ అని చెప్పి మనకు ఛార్జింగ్ సెక్షన్ చెప్తుంది. నెక్స్ట్ స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్. స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ అంటే అర్థం ఏంటంటే ఎవరెవరో ట్యాక్స్ కట్టాలి అని చెప్పేసి. సో ఇది తెలుసుకునే ముందు మనకు ఒకసారి మనం రెసిడెన్షియల్ స్టేటస్ తెలుసుకోవాలి. రెసిడెన్షియల్ స్టేటస్ నేను ఆల్రెడీ వీడియో చేశాను, మళ్ళీ ఎందుకు చెప్పట్లేదు అంటే అది రెసిడెన్షియల్ స్టేటస్ ఏ ఇయర్ అయినా అదే ఉంటుంది, మళ్ళీ కొత్త కొత్తగా ఉండదు. సో మనం ఇండివిజువల్ గా సపరేట్ గా ఫైండ్ అవుట్ చేస్తాము, హెచ్ఓఎఫ్ కి సపరేట్ గా ఫైండ్ అవుట్ చేస్తాము, కంపెనీకి సపరేట్ గా ఫైండ్ అవుట్ చేస్తాము, ఏఓబీ బిఓఐ ఏజీబీ వీళ్ళకి సపరేట్ గా ఫైండ్ అవుట్ చేస్తాము. వెరీ షార్ట్ గా చెప్పాలి అంటే ఇండివిజువల్ హెచ్ఎఫ్ ని మనం మాట్లాడుకుందాం. సో మనం ఇండివిజువల్ హెచ్ఎఫ్ ని మాట్లాడుకున్నప్పుడు ఏ పర్సన్ కెన్ బి రెసిడెంట్ అండ్ ఆర్డినర్లీ రెసిడెంట్, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినర్లీ రెసిడెంట్, అండ్ నాన్ రెసిడెంట్. ఈ మూడులో ఏదో ఒకటి అవ్వచ్చు. ఓకే, డిపెండింగ్ అపాన్ వాడిని లాస్ట్ ఇయర్ లో ఎన్ని డేస్ స్టే చేస్తాడు, 160-180 డేస్ స్టే చేస్తాడా ప్లస్ ఆర్ 60 డేస్ ఆర్ 365 డేస్ ఆర్ మోర్, ఆ కండిషన్స్ ఉన్నాయి కదా, అవన్నీ కండిషన్స్ నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకోవట్లేదు, అవన్నీ అందులో ఏం అమెండ్మెంట్ లేదు, ఇట్స్ సింపుల్ కాన్సెప్ట్. సో ఆ కండిషన్ లో ఆ రెండు ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయ్యాడు అంటే బేసిక్ కండిషన్ ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అయ్యాడు అంటే రెసిడెంట్ అవుతాడు. అడిషనల్ కండిషన్ లో రెండింటికి రెండు సాటిస్ఫై అవుతే ఆర్ఓఆర్ అవుతాడు,
రెండిట్లలో ఏదైనా ఒకటి సాటిస్ఫై అవుతే ఆర్ఎన్ఓఆర్ అవుతాడు, బేసిక్ కండిషన్స్ రెండు సాటిస్ఫై కాకపోతే అతను ఎన్ఆర్ అవుతాడు. ఓకే, సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా సార్ ఇక్కడ అంటే, ఇవన్నీ చెప్పడానికి రీజన్ మనకు ఆర్ఓఆర్ ఆర్ఎన్ఓఆర్ ఎన్ఆర్ ముగ్గురు ఉన్నారు కదా. సో ఇప్పుడు మనము ఇండియాలో సిచ్యుయేషన్ చూద్దాం. ఇండియాలో ఏదైనా ఇన్కమ్ అక్రూ అయింది, అక్రూ అంటే సాలరీ ఇక్కడ వర్క్ చేస్తాను ఇండియన్ కంపెనీకి వర్క్ చేస్తాను, ఇండియాలో అక్రూ అయిపోయింది, ఇండియాలో వర్క్ చేస్తాను అది అక్రూ అయిపోయింది, ఫారెన్ కంపెనీ అయినా పర్లేదు. ఓకే, అంటే ఏవేవైతే ఇండియాలో అక్రూ అయ్యాయో అది అందరికీ అందరు ట్యాక్స్ కట్టాలి, ముగ్గురికి ముగ్గురు. అంటే వాడు ఆర్ఓఆర్ కావచ్చు, ఆర్ఎన్ఓఆర్ కావచ్చు, ఎన్ఆర్ కావచ్చు. అలా కాకుండా రిసీవ్డ్ ఇన్ ఇండియా అనుకుందాం. రిసీవ్డ్ ఇన్ ఇండియా అంటే ఎక్కడో జాబ్ చేశాను, ఏదో కంపెనీకి జాబ్ చేశాను, కానీ నేను ఇండియాకి వచ్చినా కూడా నేను డబ్బులు ఇచ్చాడు, సో అది ఆర్ఓఆర్. సో దీనికి కూడా అందరికి ట్యాక్స్ ఇవ్వాలి. సింపుల్ గా చెప్పండి సార్, అంటే ఇండియాలో రిసోర్సెస్ ని వాడుకున్నావు, ఇండియాలో అక్రూ అయింది, ఇండియాలో రిసీవ్ చేసుకున్న డబ్బులు, ఇంకా ఏమి ఆలోచించబడు, ఎవడో ఎక్కడోడు ఏమి ఎన్ని రోజులు ఉంటున్నాడు అవి ఏమీ సంబంధం లేదు, ఏ కరెన్సీలో తీసుకుంటున్నాడు, ఏ కంట్రీలో వర్క్ చేస్తాడు ఏమీ సంబంధం లేదు, ఏ కంపెనీ అనేది కూడా సంబంధం లేదు. మనకు కావాల్సింది ఇండియాలో అక్రూ అయిందా అందరు కట్టేసేయండి, ఇండియాలో రిసీవ్ అయిందా అందరు కట్టేసేయండి. సో ఇది మనం చెప్పుకోవాల్సిన ఫస్ట్ పాయింట్. సెకండ్, అవుట్ సైడ్ ఇండియా అనుకుందాం. అవుట్ సైడ్ ఇండియా అంటే ఇట్స్ బిజినెస్ కంట్రోల్డ్ ఫ్రమ్ ఇండియా. బిజినెస్ కంట్రోల్ ఫ్రమ్ ఇండియా అంటే ఇండియా నుంచి బయట కంట్రీలో ఉన్న బిజినెస్ ని కంట్రోల్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఇద్దరు కడతాడు, మూడోవాడు కట్టాడు. మూడోడు అంటే ఎన్ఆర్. ఎన్ఆర్ అంటే సంథింగ్ లైక్ ఎవడో అప్పుడప్పుడు వచ్చిపోవడానికి ఇరవై రోజులు ముప్పై రోజులు ఉండి వెళ్ళిపోయేవాడు, అంటే ఒక క్రికెటర్ వచ్చాడు 15 రోజులు ఒక కమెంట్ వచ్చి వెళ్ళిపోయాడు, వాడు ఎన్ఆర్ అయిపోయాడు. సో వాడి కంట్రీలో ఉన్న బిజినెస్ కి ఇక్కడ ఇక్కడ వాడు ఏం ట్యాక్స్ కడతాడు చెప్పారు, బిజినెస్ ఇక్కడ లేదు అంతా అక్కడే జరుగుతుంది, రైట్. అలా కాకుండా ఎనీ అదర్ సిచ్యువేషన్ అనుకుందాం, ఫస్ట్ వాడు కడతాడు, సెకండ్ ఇద్దరు కట్టారు. ఓకే, సో దీన్ని మీరు బ్రెయిన్ లో ప్రింట్ చేసుకోండి ఎగ్జామ్ లో, మీకు దీనిపైన 5 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవ్రీ టైం నేను చూస్తున్నాను, సో దీని బేసిస్ పైనే వస్తుంది. అక్కడ 20 ఇల్యూస్ట్రేషన్స్ ఉంటాయి, సరే నేను 20 ఇల్యూస్ట్రేషన్స్ సాల్వ్ చేయాలంటే 20 ఇల్యూస్ట్రేషన్స్ సాల్వ్ చేయకుండా పర్లేదు ఎగ్జామ్కి వెళ్ళకముందు, కానీ ఈ గ్రాఫ్ కరెక్ట్ మీ బ్రెయిన్ లో రెడీగా ఉండిపోవాలి. ఓకే, ఇండియాలో అక్రూ అయిందంటే కట్టేసేయండి అందరు, ఇండియాలో రిసీవ్ చేసుకున్న అందరు కట్టేసేయండి. బిజినెస్ కంట్రోల్ ఫ్రమ్ ఇండియా అయితే ఫస్ట్ ఇద్దరు కడతారు, మూడో కట్టాడు. ఎనీ అదర్ సిచ్యువేషన్ ఓన్లీ ఫస్ట్ వాడు కడతారు, ఇంకా ఇద్దరు కట్టారు. సరే, ఇంకా సింపుల్ గా చెప్పండి సార్, అంటే ఆర్ఓఆర్ వాడి గ్లోబల్ ఇన్కమ్ మొత్తం ఇండియాలో ట్యాక్స్ కడుతున్నాడు. ఆర్ఓఆర్ అంటే మనం, నేను ఆర్ఓఆర్, మీరు ఆర్ఓఆర్, అందరూ ఆర్ఓఆర్ కదా. మనకు బయట నుంచి కంట్రీ నుంచి, ఇప్పుడు బయట కంట్రీ నుంచి ఏదైనా ఫీజు వస్తుంది అనుకున్నా కదా, నేను ఇండియాలో ట్యాక్స్ కడతాను, రైట్. సో అలా కాకుండా ఎన్ఆర్ అనుకుందాం. ఎన్ఆర్ అంటే అది బ్రెడ్లీ లేకపోతే ఒక క్రికెటర్ కామెంట్రీ చేయడానికి దీనికి వస్తున్నాడు, ఏదో 5 రోజుల కోసం ఒక సిరీస్ కోసం, ఆ సిరీస్ తర్వాత వెళ్ళిపోతాడు వాడు. సో వాడు ఎన్ఆర్ అవుతాడు. సో వాడు ఎప్పుడు కడతాడు అంటే ఇండియాలో వర్క్ చేసి డబ్బులు వచ్చాయంటే కడతాడు, ఇండియాలో రిసీవ్ చేసుకుందంటే కడతాడు. అంటే ఇంకా సింపుల్ చెప్పాలంటే ఆర్ఓఆర్ ఈస్ పేయింగ్ ట్యాక్స్ ఆన్ ఇస్ గ్లోబల్ ఇన్కమ్, వెరస్ ఎన్ఆర్ ఈస్ పేయింగ్ ట్యాక్స్ ఆఫ్ ఈజ్ ఇన్కమ్ విచ్ ఈస్ ఈదర్ అక్రూడ్ ఇన్ ఇండియా ఆర్ రిసీవ్డ్ ఇన్ ఇండియా. ఈ రెండు కండిషన్స్ లోనే చేస్తారు. ఓకే, సో ఇది మనం చెప్పాల్సిన మన స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్. సో మనం మర్చిపోవద్దు మనం ఏం చేస్తున్నాం అనేది, యు షుడ్ నాట్ ఫర్గెట్ వాట్ వీఆర్ డూయింగ్. రెసిడెన్షియల్ స్టేటస్ ఫస్ట్ అర్థం చేసుకోండి, ఆ 182 డేస్, 60+365 డేస్, ఓకే, ఆ 729 డేస్, ఆర్ 9 out of 10 నాన్ రెసిడెంట్ కేసు, అది అలా చాలా వీడియోలో చెప్పాను, అది ఒకసారి అర్థం చేసుకోండి. అది అయిపోయిన తర్వాత ఎవడోడు ఏ ఇన్కమ్ పైన ట్యాక్స్ కడతాడు అనేది టోటల్ స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ లో మనకు చెప్తాడు. తర్వాత ఇన్కమ్ డీమ్డ్ టు బి రిసీవ్డ్ ఇన్ ఇండియా అంటాడు. సార్ ఇన్కమ్ డీమ్డ్ టు బి రిసీవ్డ్ ఇన్ ఇండియా అంటే ఏంటంటే ఇండియాలో రిసీవ్ అవ్వట్లేదు, అది అసలు రిసీవ్ అవ్వట్లేదు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాడు ఏమంటాడంటే నువ్వు రిసీవ్ చేసుకున్నావు నేను అనుకుంటున్నాను అని. అవి ఏంటి సిచ్యువేషన్స్ అంటే మనకు 9.5% కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ మన రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ పైన రావడము, లేదంటే మన ఎంప్లాయర్ 12% కంటే ఎక్కువ మనకు కాంట్రిబ్యూట్ చేయడము మన పిఎఫ్ పైన, లేదంటే అన్రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ నుంచి రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ కి ఏదైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడము, ఈ మూడు కేసెస్ మనకు ఇన్కమ్ డీమోటివేట్ రిసీవ్డ్ ఇన్ ఇండియా అని వస్తుంది. సార్ అర్థం కావట్లేదు అంటే నేను ఇందాక స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ చెప్పాడు, ఏం చెప్పాను, ఇన్కమ్ అక్రూడ్ ఆర్ డీమ్డ్ టు బి అక్రూడ్ ఇన్ ఇండియా ఇస్ టాక్స్, అక్రూ అయినా డీమ్డ్ టు బి అక్రూడ్ అయినా. ఆ డీమ్డ్ టు బి అక్రూడ్ అనేది 9 సెక్షన్ లో చెప్తాడు. అట్లాగే ఇన్కమ్ రిసీవ్డ్ ఆర్ డీమ్డ్ టు బి రిసీవ్డ్ ఇన్ ఇండియా అంటాడు, డీమ్డ్ టు బి రిసీవ్డ్ ని సెక్షన్ 7 లో చెప్తాడు. ఇందాక ఏం చెప్పాను, ఫస్ట్ ది ఇన్ ఇండియా అక్రూడ్ ఆర్ డీమ్డ్ టు బి అక్రూడ్. ఈ డీమ్డ్ టు బి అక్రూడ్ అనేది సెక్షన్ 9 మాట్లాడుతుంది మనకి, ఇంకా రాబోతుంది చెప్తాను, అది కూడా ఏంటి బిజినెస్ కనెక్షన్ అని అవన్నీ కొన్ని లాజిక్స్ ఉంటాయి. సెక్షన్ 9 మాట్లాడుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇన్కమ్ రిసీవ్డ్ ఆర్
డీమో టు బి రిసీవ్డ్ అంటాడు. ఈ డీమో టు బి రిసీవ్డ్ అనేది సెక్షన్ 7 మాట్లాడుతుంది. అర్థమవుతుందా? సెక్షన్లు గుర్తుపెట్టుకోకుండా పర్లేదు. డీమో టు బి రిసీవ్డ్ అంటే ఏంటంటే, నిజంగా నీకు రిసీవ్ చేసుకోలేవు, నీ డబ్బులు నీ క్రెడిట్లో రానిలేవు, నీ బ్యాంక్ అకౌంట్కి రానిలేవు, బట్ ఎప్పుడైతే మీకు ఇంట్రెస్ట్ 9.5% కానీ ఎక్కువ వచ్చేస్తుందో, ఎప్పుడైతే మీ ఇంట్రెస్ట్ ఆర్ మీ కాంట్రిబ్యూషన్ 12% కానీ ఎక్కువ అవుతుందో, ఇవి మొత్తాన్ని మనం డీమో టు బి రిసీవ్డ్ ఇన్ ఇండియా అంటాం. అన్రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్కి చేర్ చేసుకున్నాం. ఇంకొకటి సెక్షన్ 10 మొత్తం ఎగ్జామిషన్స్ ఉంటుంది, అది మనం నెక్స్ట్ వీడియోలో చేస్తాము. అంటే అగ్రికల్చరల్ ఇన్కమ్, ఏఓపీ నుంచి వచ్చే ఇన్కమ్, ఆర్ ఫామ్ నుంచి వచ్చే ఇన్కమ్, అట్లా చాలా సెక్షన్స్ ఉంటాయి. అవన్నీ బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని మెయిన్ మెయిన్ సెక్షన్స్ మనం మాట్లాడుకుంటే సరిపోతుంది. సాలరీ హెడ్ కింద వచ్చే సెక్షన్స్ మెయిన్ మెయిన్ హెచ్ఆర్ఏ సెక్షను, గ్రాట్యుటీ సెక్షను, ఓకే, లీవ్ ఎన్కాష్మెంట్ సెక్షను, సో ఇలాంటి కొన్ని సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్స్ మనం సాలరీతో పాటు చదువుకుంటే చేస్తాము. సో సెక్షన్ 10 మొత్తం మనం ఎగ్జిబిషన్ కోసం మాట్లాడుతున్నాం. సో సెక్షన్ 1 నుంచి సెక్షన్ 10 వరకు ఎలాబొరేటెడ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాను, రివిజన్ అయిందని అనుకుంటున్నాను. ఓకే, తర్వాత సెక్షన్ 2 అగ్రికల్చర్ డెఫినేషన్స్ అని చెప్పాను కదా. ఈ డెఫినేషన్స్ ఏంటంటే, అన్ని డెఫినేషన్స్ నేర్చుకోకండి. డెఫినేషన్ లో మెయిన్ మెయిన్ డెఫినేషన్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే డెఫినేషన్, అవసరం వచ్చే డెఫినేషన్ చూడాలి. అగ్రికల్చరల్ ఇన్కమ్ అంటాడు. అగ్రికల్చరల్ ఇన్కమ్ అంటే అర్థం ఏంటంటే, నాకు ఒక పొలం ఉంది, నాకు ఒక ల్యాండ్ ఉంది మా విలేజ్ లో. ఓకే, సో ఆ విలేజ్ లో ఆ ల్యాండ్ నుంచి నాకు ఏమైనా అగ్రికల్చరల్ ఇన్కమ్ వచ్చినా, లేకపోతే ఆ ల్యాండ్ నేను ఎవరికైనా రెంట్కి ఇచ్చినా, ఈ మొత్తం నాకు అగ్రికల్చరల్ ఇన్కమే అవుతుంది, రైట్? సో ఇది అగ్రికల్చరల్ ఇన్కమ్ లో ఉండే డెఫినేషన్. అంటే నేను దాన్ని యూజ్ చేస్తూ, దానిపైన లేబర్ని పెడుతూ, నేను ఏదైనా వర్క్ చేసి నాకు డబ్బులు వస్తున్నాయి అంటే అది మొత్తం నాకు అగ్రికల్చరల్ ఇన్కమ్ లోకి వస్తుంది. కల్టివేషన్ నేనే చేయాల్సిన అవసరం లేదు, కల్టివేషన్ వేరే వాడు చేసినా పర్లేదు, బట్ నేను దాన్ని ఒక ల్యాండ్గా అంటే రెంట్గా తీసుకుంటానంటే అది నాకు కవర్ అయిపోతుంది. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకుంటుంటే, ఇక్కడ స్పెసిఫైడ్ ఏరియా ఉంటుంది. స్పెసిఫైడ్ ఏరియా అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్లో నేను ఉన్నాను, ఇక్కడ ఒక హాఫ్ ఎకర్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. హాఫ్ ఎకర్ అగ్రికల్చర్ ల్యాండ్ హైదరాబాద్లో ఉందంటే దానికి క్రోస్లో ఉంటుంది దాని ప్రాపర్టీ వాల్యుయేషన్. ఓకే, ఇప్పుడు నేను దాన్ని అగ్రికల్చర్ అనకూడదు, నాన్ అగ్రికల్చర్ అనాలంటే వేరే బిజినెస్ని ఎలా ట్రీట్ చేస్తాను, దీన్ని కూడా అలాగే చేయాలి. అంటే క్యాపిటల్ గెయిన్ కూడా దీనికి వర్తిస్తుంది. అంటే ఇది అసలు అగ్రికల్చర్ ల్యాండే కాదన్నట్టు. ఎప్పుడు ఎలా చెప్తారు అంటే, నేను ఉంటున్న కంటోన్మెంట్, నేను ఉంటున్న మున్సిపాలిటీలో ఉండే పాపులేషన్ బేస్ చేసుకొని చెప్తాడు. అంటే ఇప్పుడు నేను ఉంటుంది ఇక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంట్. సో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అంటే ఇక్కడ 10,000 కన్నా పాపులేషన్ డెఫినెట్లీ ఎక్కువే ఉంటారు. సో ఇప్పుడు ఈ పరిధి లోపల వచ్చే ప్రతి ల్యాండ్ నాన్ స్పెసిఫైడ్ నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్, అంటే ఇది స్పెసిఫైడ్ ఏరియా, ఇందులో ఉండే ల్యాండ్ మొత్తం నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అన్నట్టు. సపోజ్ పాపులేషన్ 10,000 నుంచి 1,00,000 వరకు ఉందంటే 2 కిలోమీటర్స్ రేడియస్ లో ఉండేది మొత్తం వచ్చేస్తుంది. లేదు 1,00,000 నుంచి 10,00,000 వరకు ఉన్నది అంటే 6 కిలోమీటర్స్ రేడియస్ వరకు వస్తుంది. అంటే లైక్ ఏరియల్ రోడ్ నుంచి వస్తుంది. 10,00,000 కన్నా ఎక్కువ ఉంది అంటే 8 కిలోమీటర్స్ వరకు వస్తుంది. సార్ సింపుల్ గా చెప్పండి సార్, నాకు ఇంటికి అర్థం కావట్లేదు. అంటే మీరు కంటోన్మెంట్ లో కానీ మున్సిపాలిటీలో కానీ ఉన్నారంటే, ఆ మున్సిపాలిటీ పరిధిలో ఉండే ప్రతి ల్యాండ్ నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్, అది స్పెసిఫైడ్ ఏరియా అంటారు, దాన్ని నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అంటాం. సపోజ్ పాపులేషన్ 10,000 కన్నా ఎక్కువ ఉందనుకో, ఫస్ట్ స్లాబ్ కి 2 కిలోమీటర్స్ రేడియస్ లో చుట్టుపక్కల ఉండే 2 కిలోమీటర్స్, ఇంకా కొంచెం ఎక్కువ ఉందనుకో 6 కిలోమీటర్స్, ఇంకా కొంచెం ఎక్కువ ఉందనుకో 8 కిలోమీటర్స్. ఓకే, సో దాన్ని ఇక్కడ ఇచ్చాడు 6 కిలోమీటర్స్, 8 కిలోమీటర్స్, 2 కిలోమీటర్స్, 6 కిలోమీటర్స్, 8 కిలోమీటర్స్. ఓకే, సో దీన్ని ఒక్కసారి అర్థం చేసుకోండి, గ్రాఫికల్ గా అర్థం చేసుకోండి. ఇది నా కంటోన్మెంట్, పాపులేషన్ ఎక్కువ ఉంటే 2 కిలోమీటర్స్ వెళ్తాను, ఇంకా ఎక్కువ ఉంటే 6 కిలోమీటర్స్ వెళ్తాను, ఇంకా ఎక్కువ ఉంటే 8 కిలోమీటర్స్ వెళ్తాను. అంటే ఈ 8 కిలోమీటర్స్ పరిధిలో ఇలా చూస్తే చుట్టుపక్కలంతా 8 కిలోమీటర్స్ పరిధిలో నా అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే, అది అగ్రికల్చర్ ల్యాండే కాదు, అది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటుంది. అంటే దాని రేట్లు బాగా పెరుగుండొచ్చు కదా, సో మీరు దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్ అనకండి అని చెప్పి అంటుంది, రైట్? సో అది మనకు ఈ అగ్రికల్చర్ ల్యాండ్ అనే అగ్రికల్చర్ అనే ఈ సెక్షన్ మనకు చెప్తుంది. అంతకన్నా ఎక్కువ మనం బై హార్ట్ చేయకండి, అది ఒక పర్పస్, అదొకటి మనం అర్థం చేసుకుంటే సరిపోద్ది. ఇంకొకటి బ్లాక్ ఆఫ్ అసెట్స్ అని ఉంటుంది. సో బ్లాక్ ఆఫ్ అసెట్స్ అంటే సార్ ఏదైనా ఇప్పుడు చెప్తానంటే ఇప్పుడే చెప్తాను నేను, ఎందుకంటే మనకు పీజీబీబీ చేసేటప్పుడు, క్యాపిటల్ గెయిన్ చేసేటప్పుడు మాటికి బ్లాక్ ఆఫ్ అసెట్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది సెక్షన్ 43(6). అక్కడ మనం ఇబ్బంది పడకుండా ఇక్కడ నేర్చుకుందాం. బ్లాక్ ఆఫ్ అసెట్స్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను ఒక బిజినెస్ చేస్తున్నాను, నాకు కొన్ని టాంజబుల్ అసెట్స్ ఉన్నాయి, నాకు కొన్ని ఇంటాంజబుల్ అసెట్స్ ఉన్నాయి. ఆ టాంజబుల్ అంటే పట్టుకోగలిగేది, టచ్ చేసేయగలిగేది. ఆ టాంజబుల్లో కూడా కొన్ని మెషినరీస్ ఉన్నాయి, కొన్ని ప్లాంట్ ఉన్నాయి, కొన్ని ఫర్నిచర్ ఉంది, అందులో కూడా మళ్ళీ రకరకాల రేట్లు ఉన్నాయి. సో ఇన్కమ్ ట్యాక్స్ ఏమంటుందంటే, ఇంత కన్ఫ్యూజన్ నువ్వు కాకు, నువ్వేం చేయంటే వేటి వేటికి సేమ్ నేచర్ ఉంటుందో, వేటి వేటికి సేమ్ రేట్ ఉంటుందో, వాటిని మొత్తం ఒక బ్లాక్ పెట్టేసి, అంటే ఒక గుంపుగా చేసేసే ఉంటుంది. సో దాన్ని మనకు బ్లాక్ ఆఫ్ అసెట్స్ అంటుంది. సరే, ఇంకా సింపుల్ గా చెప్పండి అంటే, బ్లాక్ ఆఫ్ అసెట్స్ చేయాలంటే టాంజబుల్ అయితే అది బిల్డింగ్, మెషినరీ, ప్లాంట్ ఆర్ ఫర్నిచర్. ఈ బిజినెస్ లో మీరు టాంజబుల్
బ్లాక్ డిఫైన్ చేయొచ్చు. ఇప్పుడు నాకు ఫర్నిచర్ ఉంది, ఫర్నిచర్ మొత్తం ఒక బ్లాక్. ఇప్పుడు నాకు క్లాస్ రూమ్ లో ఇక్కడ అంతా ఫర్నిచర్ ఉంది, ఈ ఫర్నిచర్ మొత్తం ఒక బ్లాక్ పెట్టేసుకుంటాను. ఇప్పుడు నాకు ఒక వెహికల్ ఉంది, ఆ వెహికల్ ఒక బ్లాక్ పెట్టుకుంటాను. ఓకే, సో నాకు కంప్యూటర్ ఉంది, కంప్యూటర్ సాఫ్ట్వేర్ మొత్తం కలిపి ఒక బ్లాక్ పెట్టుకుంటాను. నాకు ప్రింటర్ ఉంది, సో వాటిని అంతటిని ఒక బ్లాక్ పెట్టుకుంటాను. అంటే ఏదేదైనా అన్నింటిని కలిపి ఒక రకంగా ఉన్నింటి మొత్తం ఒకటి చేసాను. ఇప్పుడు నా ప్రింటర్ ని నా ఫర్నిచర్ రెండింటిని బ్లాక్ చేయకూడదు నేను, అది వేరే బ్లాక్, ఇది వేరే బ్లాక్. ఓకే, అలాగే ఇంటాంజిబుల్ అన్నప్పుడు నో హౌ, పేటెంట్, కాపీరైట్, ట్రేడ్ మార్క్, లైసెన్స్, ఫ్రాంచైజీ, ఆర్ ఎనీ అదర్ బిజినెస్ ఆర్ కమర్షియల్ రైట్స్ ఆర్ సిమిలర్ నేచర్. సో ఇవన్నింటినీ మనం బ్లాక్ చేయొచ్చు. కాకపోతే ఎప్పుడైనా మీరు బ్లాక్ చేయాలనుకున్నప్పుడు మీకు ముఖ్యంగా మీ బ్రెయిన్ లో పెట్టుకోవాల్సింది అది సేమ్ నేచర్ అయి ఉండాలి. అంటే ఇప్పుడు నేను కారు ఉంది, కారు నేను నా ఓన్ వాడుకుంటాను, కారు నేను ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తాను. సో రెండు కార్లు ఒకటి కాదు, ఎందుకంటే కార్ రెండు ఒకటే కదా సార్, రెండు సేమ్ కంపెనీలే కదంటే. రెండు సేమ్ కంపెనీలు అయినప్పటికీ నేను వాడుతున్న పర్పస్ వేరు. నాకు వచ్చే కార్కి డెప్రిసియేషన్ రేట్ వేరే ఉంటుంది, నేను బిజినెస్ ఇస్తే దానికి డెప్రిసియేషన్ వేరే రేట్ వేరే ఉంటుంది. కాబట్టి నేను దాన్ని రెండు బ్లాక్ పెట్టుకోవాలి. సో అది మనకు బ్లాక్ ఆఫ్ అసెట్స్ కాన్సెప్ట్ చెప్తుంది. ఇంకొకటి క్యాపిటల్ అసెట్, ఇది అగైన్ నేను మళ్ళీ క్యాపిటల్ గెయిన్ కూడా చెప్తాను, మళ్ళీ ఇక్కడ కూడా చెప్తాను. క్యాపిటల్ అసెట్ అంటే అర్థం ఏంటి అంటే ఏదైతే నువ్వు ప్రాపర్టీగా వాడుకుంటున్నావు నీ బిజినెస్ లో అది మొత్తం నీకు క్యాపిటల్ అసెట్ అవుతుంది. ప్లస్ ఎఫ్ఐఐ, ఎఫ్ఐఐ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, అంటే బయట కంట్రీ వాళ్ళు మన ఇండియాకి వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అది వాళ్ళకి స్టాక్ ఇన్ ట్రేడ్ అవుతుంది. బట్ స్టిల్ వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్ ఇవ్వడానికి దాన్ని కూడా మనం క్యాపిటల్ అసెట్ అంటున్నాం. ఓకే, బట్ డస్ నాట్ ఇంక్లూడ్, అంటే అందులో ఏమేం ఇంక్లూడ్ అవ్వవు అంటే స్టాక్ ఇన్ ట్రేడ్. ఇప్పుడు నేను ఒక ఒక రైస్ మిల్ పెట్టుకున్నాను, రైస్ మిల్లులో నాకు మొత్తము నాకు నేను రైస్ బ్యాగ్స్ పర్చేస్ చేయాలి, రైస్ బ్యాగ్స్ అమ్మేయాలి. సో ఇది నాకు స్టాక్ ఇన్ ట్రేడ్. ఆయిల్ ని పర్చేస్ చేస్తాను, ఆయిల్ అమ్మేస్తాను, స్టాక్ ఇన్ ట్రేడ్. ఎందుకంటే పప్పులు నేను పర్చేస్ చేస్తాను, అమ్మేస్తాను, నాకు స్టాక్ ఇన్ ట్రేడ్. ఈవెన్ అసెట్స్ కాదు, ఈవెన్ అసెట్స్ కాదు. సో వాడు దాన్ని అమ్ముతప్పుడు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టను, పీజీపీలోనే కట్టుకుంటాను అని చెప్పేసి. ఇంకొకటి పర్సనల్ ఎఫెక్ట్స్, ఇప్పుడు నాకు ఏదైనా వాచ్ ఉంది పెట్టుకునేది ఇక్కడ ఏం లేదనుకున్నాను, సో అలాంటిది ఏదైనా ఉంది దాన్ని నేను పర్సనల్ గా అమ్ముకుంటున్నాను అంటే అది అందులో క్యాపిటల్ గెయిన్ రాదు, నీ పర్సనల్ గెయిన్ ఉంది. ఇప్పుడు మనకు ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది, ఐశ్వర్య రాయ్కి ఒక కార్ ఉంది, ఆ కార్ నా అమ్మేసుకుంటుందని, ఆమె కార్ అమ్మ అమ్ముకుంటుంది, క్యాపిటల్ గెయిన్ ఏంది నీకు, పర్సనల్ అనేది. కాకపోతే అదే సేమ్ కార్ ని తన బిజినెస్ కోసం వాడుకుంటుంది, ఓన్లీ షూటింగ్స్ వెళ్ళడానికి లేదంటే ఓన్లీ బిజినెస్ పర్పస్ కి వాడుకుంటుంది అంటే అది బిజినెస్ అసెట్ అవుతుంది. కానీ పర్సనల్ గా వాడుకుంటుంది అంటే అది అసెట్ మనకు క్యాపిటల్ గెయిన్, క్యాపిటల్ అసెట్ అవ్వదు. కాకపోతే పర్సనల్ ఎఫెక్ట్స్ కూడా కొన్ని కొన్ని ఎక్స్క్లూషన్స్ ఇచ్చాడు. ఎక్స్క్లూషన్స్ అంటే అర్థం ఏంటంటే ఇవి పర్సనల్ ఎఫెక్ట్స్ కావు, ఇవి పర్సనల్ ఎఫెక్ట్స్ కావు. ఏమేమిటి కావు అంటున్నాడు అంటే జ్యువెలరీ, సో బంగారం బాగా వేసుకుంటున్నా అనుకో, దాని నువ్వు పర్సనల్ ఎఫెక్ట్ అనుకో, దాన్ని కూడా క్యాపిటల్ గెయిన్ లోకి చూపించు అంటాడు. ఆర్కియాలజికల్ కలెక్షన్స్ అంటే పురాణ కోల నుంచి ఏమన్నా మనకు అప్పటి నుంచి ఉన్న అసెట్స్ ని ఇప్పుడు మనకు అమ్ముకుంటే ఎక్కువ రేట్కి వచ్చేస్తాయి, అవి ఎక్కువ రేట్కి అమ్మేస్తాం. అప్పట్లో వాడుకున్న తల్వారు, అప్పట్లో వాడుకున్న సంథింగ్ చైను, అప్పట్లో వాడుకున్న సైకిల్, అప్పట్లో వాడుకున్న బుక్ ఆర్ పెన్ను, పెద్ద పెద్ద వాళ్ళు, ఓకే, సో వాళ్ళు వాడుకుని నేను అమ్ముకుంటున్నాను అంటే అది ఎక్కువ రేటుకి పలుకుతుంది. సో దాని నువ్వు పర్సనల్ ఎఫెక్ట్ అని అనుకో, అది ముందు నుంచి వచ్చిందని అర్థం, అంటే దానికి వాల్యూ ఉంది, దానికి క్యాపిటల్ అసెట్ అనాలి అని అర్థం. సార్ చెప్పాలంటే ఇవన్నీ క్యాపిటల్ అసెట్ అవుతాయి. ఇంకొకటి డ్రాయింగ్స్, ఇప్పుడు నేను డ్రాయింగ్ బాగా చేస్తాను, బిజినెస్ కూడా చేస్తాను బాగానే. సో నేను డ్రాయింగ్ చేస్తాను, ఇది నమ్ముకుంటే నాకు డబ్బులు వచ్చాయనుకో, ఇది నా పర్సనల్ చెప్పి అనకూడదు, ఇది క్యాపిటల్ అసెట్ అని అనాలి. పెయింటింగ్స్, స్కల్ప్చర్స్, వర్క్ ఆఫ్ ఎనీ ఆర్ట్ అంటే ఏదైనా సరే ఇవన్నింటిని క్యాపిటల్ అసెట్ కి అనాలి, పర్సనల్ ఎఫెక్ట్స్ అనకూడదు అని అంటుండ్రు. ఇంకొకటి అగ్రికల్చర్ ల్యాండ్ కూడా మనకు అసెట్ అవ్వదు, కాకపోతే అది స్పెసిఫైడ్ ఏరియాలో ఉండి ఉండకూడదు. ఇప్పుడు నా ల్యాండ్, ఇప్పుడు నేను సికింద్రాబాద్ ఈ ఏరియాలో ఉన్నది అంటే అది స్పెసిఫైడ్ ఏరియా, అందులో ఉన్నది అంటే అది నీకు క్యాపిటల్ అసెట్ ఎగ్జెంప్షన్ లోకి రాదు, క్యాపిటల్ అసెట్ లోకి వస్తుంది అని అర్థం. 6.5 గోల్డ్ బాండ్స్, స్పెషల్ బేరర్ బాండ్స్, గోల్డ్ డిపాజిట్ బాండ్స్, ఇవన్నీ బాండ్స్ గుర్తుపెట్టుకుని గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది, వీటికి కూడా మనకు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ నుంచి బయటికి తీసుకొచ్చేసాడు, రైట్. సో ఇంకొకటి చారిటబుల్ పర్పస్ అని ఒకటి వస్తుంది, సెక్షన్ 215 అనేది. సో ఇది కూడా మనకి ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏంటి అంటే చారిటబుల్ పర్పస్ అంటే చాలా మంది ట్రస్ట్లు ఓపెన్ చేసుకుంటారు, ఇన్స్టిట్యూషన్స్ ఓపెన్ చేసుకుంటారు, కాలేజెస్ ని ఓపెన్ చేసుకుంటారు. ఏం చేస్తున్నారు మీరు అంటే సమాజాన్ని ఉద్ధరించడానికి అని చెప్తుంటారు. ఓకే, సో వాళ్ళ కోసం సపరేట్ గా చారిటబుల్ ట్రస్ట్ కోసం ఒక చాప్టర్ ఉంది, ఫైనల్ లెవెల్ చాలా పెద్దగా ఉంటుంది, ఇంటర్ లెవెల్లో జస్ట్ టచ్ చేసి వదిలేస్తాడు అంతే. సో రిలీఫ్ టు పువర్ అంటే పువర్ కింద హెల్ప్ చేయడానికి నేను మన స్టార్ట్ చేస్తాను, ఏదన్నా వాళ్ళకు వాళ్ళకి సంబంధించి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడంలో కానీ, ఫుడ్ ప్రొవైడ్ చేయడంలో కానీ అలాంటివి నేను చేశాను అంటే అది నాకు చారిటబుల్ పర్పస్ లోకి వచ్చేస్తుంది. వాళ్ళకి మనం ఎడ్యుకేషన్ కోసం చేయాలనుకుంటున్నాను, వాళ్ళ ఎడ్యుకేషన్ అప్గ్రేడ్ చేయడానికి, లేదంటే వాళ్ళకి ఒక స్కూల్లో ఒకటి ఏదైనా కట్టించడానికి, వాళ్ళ ఫెసిలిటీస్ని బాగా చేయడానికి, సో ఇవన్నీ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోద్ది. యోగా మెడికల్ రిలీఫ్ కూడా అయిపోద్ది. యోగా అంటే ఇప్పుడు యోగా చేయడం వల్ల కూడా ఒక సమాజాన్ని ఉద్ధరించినట్టు అనుకుంటారు. సో దానికి అమెండ్మెంట్ జరిగింది ఒక 2-3 ఇయర్స్ బ్యాక్. సో యోగా కూడా చారిటబుల్ పర్పస్ లోకి వచ్చేస్తుంది. రామ్ దేవ్ బాబా చేస్తున్నాం కదా, ఇప్పుడు మనం బిజినెస్ అనకూడదు, అది చారిటబుల్ పర్పస్ అని చెప్పాలి, రైట్. సో ప్రిజర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అంటే మన ఎన్విరాన్మెంట్ ని ప్రిజర్వ్ చేయడానికి, మన మొక్కల కోసము, మన వాటర్ షెడ్స్ కి, ఫారెస్ట్ కి, వైల్డ్ లైఫ్ కోసము ఏదైనా ఏమైనా చేస్తున్నాము అంటే మనం అంటే వాటర్ ని ప్రిజర్వ్ చేయడంలో కానీ, లేదంటే
చెట్లు నాటడంలో కానీ ఇలాంటివి ఏమైనా చేసినట్టు అది కూడా మీరు చారిటబుల్ పర్పస్ కి చేసినట్టే అవుతుంది. ప్రిజర్వేషన్ ఆఫ్ మోనుమెంట్స్ ఆర్ ప్లేసెస్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఆర్టిస్టిక్ ఆర్ హోలిస్టిక్ ఇంట్రెస్ట్, అంటే మన మోనుమెంట్ అంటే మన పురాణ నుంచి వస్తున్న కొన్ని ప్లేసెస్ ని ప్రిజర్వ్ చేయడానికి, మన చార్మినార్ లేదంటే తాజ్మహల్ ఆర్ సంథింగ్ గోల్కొండ ఇలాంటివి ప్రిజర్వ్ చేయడానికి నేను డబ్బులు స్పెండ్ చేస్తున్నాను, అది కూడా చారిటబుల్ పర్పస్ కి వచ్చేస్తుంది. అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ జనరల్ పబ్లిక్ యూనిటీ, అంటే ఇప్పుడు ఈ మూడు ఏంటంటే స్పెసిఫిక్ గా చెప్తున్నాడు ఇవి చేయండి అని. నాలుగోది ఏంటంటే నాకు తెలియదురా బాబు, నీ ఇష్టం వచ్చిన చేసుకో, కాకపోతే ఈ ఇష్టం వచ్చిన చేసినప్పుడు నువ్వు బిజినెస్ ఏం పెట్టకూడదు, బిజినెస్ ఏం పెట్టకూడదు. సపోజ్ నువ్వు బిజినెస్ పెడితే దానిలో వచ్చే మీకు రిసీట్ 20% కానీ ఎక్కువ ఉండకూడదు అన్నాడు. ఇప్పుడు నేను ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తాను, ఎడ్యుకేషన్ తో పాటు ఇంకేదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆ రెండింటిని కలపకూడదు. కలపాలి అంటే అర్థం ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు నేను ఎడ్యుకేషన్ పెట్టినప్పుడు కలపచ్చు, అలా కాకుండా అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎనీ అదర్ పబ్లిక్ యూటిలిటీ అంటే ఇంకేదో చేస్తున్నాను, దానికి నాకు తెలియదు ఏం చేస్తున్నాను, కానీ జనాలకి ఏదో చేయాలని చేస్తున్నాను. సో అలా చేసేటప్పుడు నేను బిజినెస్ గా చేయకూడదు, దాంతో పాటు బిజినెస్ చేయకూడదు. సపోజ్ చేస్తే కూడా నాకు మొత్తం 100 రూపీస్ నాకు రిసీట్స్ వస్తే 20 రూపీస్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఓకే, సో ఇది మన అడ్వాన్స్మెంట్ ఆఫ్ జనరల్ పబ్లిక్ యూటిలిటీ కాన్సెప్ట్. ఇది మీకు ఎంతకన్నా ఎక్కువ ఇంటర్ లెవెల్లో ఉండదు, రైట్? సో ఇంకొక సెక్షన్ మనకు పర్సన్ ఇంక్లూడ్స్ అనే ఒక సెక్షన్ వస్తుంది. సో మనం ఎప్పుడైనా ఏ పర్సన్ హ్యాస్ టు పే ఏ అసెస్సీ, అంటే అసెస్సీ ఓడు అంటే ఒక పర్సన్, ఇప్పుడు అసెస్సీ అంటే ఒక పర్సన్, పర్సన్ అంటే నేను పర్సన్ అట్లా అనుకోకండి. పర్సన్ కెన్ బి ఎన్ ఇండివిజువల్, నా లాంటి వాడు మీలాంటి వాడు, హెచ్యుఎఫ్ ఒక ఫ్యామిలీ మొత్తం కూడా ఒక పర్సన్ అవుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కడ ఓడింగ్ లో పర్సన్ వచ్చాడంటే ఒక మనిషి అని అనుకోకండి. పర్సన్ అంటే ఇవన్నీ కేటగిరీలు అందరూ పర్సన్సే, కంపెనీ కూడా ఒక పర్సనే. మనం జనరల్ లాంగ్వేజ్ లో పర్సన్ అంటే ఒక మనిషి అనుకుంటుంది కదా, అట్లా తప్పది. పర్సన్ అంటే ఇవన్నీ వచ్చేస్తాడు. ఇండివిజువల్ మిస్టర్ ఎక్స్, హెచ్యుఎఫ్ ఒక హెచ్యుఎఫ్ ఒక హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, కంపెనీ అంటే ఐసిఐసిఐ బ్యాంక్ అది ఒక కంపెనీ, అది కూడా ఒక పర్సన్. ఇప్పుడు ఒక ఫర్మ్ పార్ట్నర్షిప్ ఫర్మ్, నేను మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ పెట్టాము ఇప్పుడు. సో అది కూడా మాకు పర్సన్, ఇన్కమ్ ట్యాక్స్ దృష్టిలో అది కూడా ఒక పర్సన్. అది ఏ ఓపీబిఓఐ లోకల్ అథారిటీ, ఇప్పుడు మాకు జిహెచ్ఎంసీ ఉంది కదా, ఇది కూడా ఒక పర్సనే. ఎవ్రీ ఆర్టిఫిషియల్ జుడిషియల్ పర్సన్ నాట్ ఫాలోయింగ్ అండర్ ఎనీ ఆఫ్ ద ప్రొసీడింగ్స్ అబౌ, అంటే ఇది కాకుండా ఇంకా ఏదైనా ఆర్టిఫిషియల్ మీరు పెట్టారు, ఒక కోర్టు పెట్టారు, ఒక యూనివర్సిటీ పెట్టారు, ఒక ట్రస్ట్ పెట్టారు, ఇవన్నీ అన్నీ మీకు పర్సన్ కేటగిరీలోకి వచ్చేస్తాయని అర్థం. సో రిలేటివ్ సెక్షన్ ఉంది. సో రిలేటివ్ సెక్షన్ మనకి ఎందుకసారి ఇక్కడ అడగడం అంటే, మనకి ఇన్కమ్ ఫ్రమ్ ఎదర్ సోర్స్ చేస్తేప్పుడు ఎవరెవరు రిలేటివ్స్ లో వస్తారు, అంటే 50,000 కన్నా ఎక్కువ గిఫ్ట్ వర్క్ ఇచ్చేస్తామంటే అది నాకు ట్యాక్స్ పడుతుందని చెప్పి మనకు చదువుకుంటాం కదా అదర్ సోర్స్ లో. అలాగే కొంతమందికి పడదు, ఎవరికి పడదు, నేను మా రిలేటివ్స్ కి ఇస్తే పడదు. రిలేటివ్ అంటే ఎవడు అంటే ఇండివిజువల్ చెప్పాలంటే ఒక హస్బెండ్, ఫీమేల్ ఉంటే హస్బెండ్, మేల్ ఉంటే వైఫ్, యూ కెన్ సే స్పౌస్, బ్రదర్, అన్న, అక్క, ఎనీ లీనియన్ అసెండెంట్ ఆర్ డిసెండెంట్ ఆఫ్ దట్ ఇండివిజువల్. లీనియన్ అంటే వాళ్ళకి పై వాళ్ళు, అంటే వాళ్ళ ముందు జనరేషన్. డిసెండెంట్ అంటే వాళ్ళకి తర్వాత జనరేషన్, కిందికి వచ్చేవాళ్ళు, అంటే వాళ్ళ కొడుకులు, మా అన్న అని అంటే మా అన్న కొడుకులు. ఓకే, అట్లా కిందికి వెళ్ళిపోతుంది. మా అక్క అంటే వాళ్ళ కొడుకులు, వాళ్ళ కూతుళ్ళు, అలా. సో డిసెండెంట్ అంటే కిందికి వెళ్తుంది, అసెండెంట్ అంటే పైకి వెళ్తుంది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అంటే అర్థం ఏంటి అంటే, షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అంటే ఏదైనా ఒక అసెట్ ని మీరు కొనుక్కున్నప్పటి నుంచి అమ్మే వరకు ఉండే పీరియడ్ 36 మంత్స్ కన్నా తక్కువ ఉన్నది అంటే అది మనకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అవుతుంది. మళ్ళీ ఏర్పడి అంటే 36 కొన్నప్పటి నుంచి అమ్మే వరకు, ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అక్విజిషన్ టు ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్, 36 మంత్స్ కన్నా తక్కువ హోల్డ్ చేశారంటే అది మీకు షార్ట్ టర్మ్ అవుతుంది. సార్ ఇది అమెండ్మెంట్ అయింది కదా అంటే, ఎస్ అమెండ్మెంట్ అయింది. ఏంటి అంటే, సెక్యూరిటీ లిస్టెడ్ అయిన రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్, నేను షేర్స్ ఉంది, ఆ షేర్ ఐసిఐసిఐ బ్యాంక్ షేర్ లేకపోతే రిలయన్స్ షేర్, అది రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ లో కోట్ అవుతుంది. సో ఇప్పుడు 36 చూడను, 12 మంత్స్ మాత్రమే చూస్తాను. యూటీఐ బాండ్స్ ఉన్నాయి, ఓకే, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ యూనిట్ ఉంది, మ్యూచువల్ ఫండ్ అది, జీరో కూపన్ బాండ్స్ ఉంది. సో వీటన్నిటికీ ఏమంటానంటే, ఇవన్నిటికీ 12 మంత్స్ చూడు నువ్వు, అంటే 12 మంత్స్ కన్నా తక్కువ ఉంది అంటే షార్ట్ టర్మ్, 12 మంత్స్ అర్ధకన్నా ఎక్కువ ఉంది అంటే లాంగ్ టర్మ్ అవుతుంది. ఇప్పుడు షేర్స్ లిస్టెడ్ ఎంటిటీ అని చెప్పాను, లిస్టెడ్ ఎంటిటీలో ఉంటే 12 మంత్స్, అన్లిస్టెడ్ లో ఉందంటే ట్రేడ్ అవ్వట్లేదు అంటే 24 మంత్స్. ఇక్కడ ఒక షేర్ ఉంది, నేను మా ఫ్రెండ్ ఒక కంపెనీ స్టార్ట్ చేస్తాడు, అందులో ఒక షేర్ కొన్నాను, అది వాడేం లిస్ట్ చేయట్లేదు వాడు. సో దాన్ని నేను లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అనాలంటే 24 మంత్స్ కేటగిరీ వస్తుంది. అదే నేను రిలయన్స్ కంపెనీలో షేర్ కొన్నానంటే అది 12 మంత్స్ హోల్డ్ చేశానంటే అది లాంగ్ టర్మ్ కేటగిరీలోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇంకా చెప్పాలి అంటే స్లమ్ సేల్. స్లమ్ సేల్ మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు నాకు ఒక కొన్ని బిజినెస్లు ఉన్నాయి, ఒక ఒక బిజినెస్ ఏంటంటే హైదరాబాద్లో ఉంది, ఒక బిజినెస్ చెన్నైలో ఉంది, ఒక బిజినెస్ బెంగళూరులో ఉంది.
ఒక అంత పెద్ద కాలేజ్ అయినప్పుడు అనుకుందాం, అట్లా మల్టిపుల్ బిజినెసెస్ ఉన్నాయి. సో నేను ఏం చేస్తున్నా అంటే అన్నిటిని మేనేజ్ చేసుకోవడానికి నాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి చెన్నైలో ఉన్న బిజినెస్ ఒక దానికి నా మేయాలనుకుంటున్నాను. ఎలా మేయాలనుకుంటున్నాను అంటే బాబు నాకు ఒక 50 లక్షలు ఇచ్చేసి చాలు అంటాను. 50 లక్షలు దేనికంటే నాకు తెలియదు, ఇచ్చేసి ఎంతే నాకు. అంటే ఐఎమ్ నాట్ అసైనింగ్ అసెట్ కి 10 లక్షలు, గుడ్ విల్ కి 20 లక్షలు, బ్రాండ్ కి 10 లక్షలు, ఇట్లా నేను చెప్పదలుచుకోవట్లేదు నా దానికి. సింపుల్ గా నేను ఇంత 50 లక్షలు కావాలి ఇచ్చేసి అంటున్నాను. అంటే వితౌట్ అసైనింగ్ వాల్యూ టు ద ఇండివిజువల్ అసెట్స్ అండ్ లైబిలిటీస్ ఇఫ్ ఐమ్ టేకింగ్ ఎనీ కన్సిడరేషన్ దట్ ఈస్ కాల్డ్ స్లమ్ సేల్. ఓకే, ఇది మనకి టాపిక్ గేమ్ లో వస్తుంది, మళ్ళీ అక్కడ మళ్ళీ ఇంకోసారి డిస్కస్ చేద్దాం. ఈ ట్రాన్స్ఫర్ అనేది మళ్ళీ మనకు క్యాపిటల్ గెయిన్ చాప్టర్ లోనే ఉంటుంది. ఏంటి ఈ చాప్టర్ మనకు చెప్పేది అంటే, ఇప్పుడు నా దగ్గర ఉన్న క్యాపిటల్ అసెట్ ని వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు అది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఎన్ని విధాలుగా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు అంటే, ఓన్లీ అమ్ముకుంటేనే ట్రాన్స్ఫర్ కాదు, ఇంకా చాలా విధాలుగా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. సేల్, ఎక్స్చేంజ్, రిలింక్విష్మెంట్ ఆఫ్ ది అసెట్. సేల్ అంటే అమ్ముకోవడం, ఎక్స్చేంజ్ అంటే నా అసెట్ ని మా అసెట్ తో ఎక్స్చేంజ్ చేసుకోవడం, రిలింక్విష్మెంట్ అంటే నా దగ్గర ఉన్న అసెట్ నేను వదిలేసుకోవడం, అరే నువ్వు తీసుకోరా ఇంకా ఇప్పటి నుంచి అని చెప్పడం. ఓకే, సో ఇవన్నీ ఇంకా మనం క్యాపిటల్ గెయిన్ చాప్టర్ కూడా చూద్దాం. కంపల్సరీ అక్విజిషన్ బై ద గవర్నమెంట్ ఇవన్నీ అక్కడ వస్తాయి. ఇది మనం ఇంతక మాట్లాడుకున్నాం. ఇప్పుడు రేట్స్ కోసం వద్దాం. రేట్స్ ఇది చాలా అమెండ్మెంట్ అయింది, ఇది మనకు యూజ్ అవ్వచ్చు. ఏంటి అంటే రేట్స్ లో అమెండ్మెంట్ కూడా అయ్యింది, కొన్ని అమెండ్మెంట్ కూడా కాలేదు. ఇది ఇది యాజ్ ఇట్ ఈస్. అంటే ఇప్పుడు ఇండివిజువల్ హెచ్ఎఫ్, ఏఓపి, బిఓఐ, ఆర్టిఫిషియల్ జుడిషియల్ పర్సన్ వీళ్ళకి స్లాబ్ రేట్స్ ముందెలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. అంటే 2.5 లక్షల వరకు మీరు కట్టకండి, 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు ఓన్లీ 5% కట్టండి, 5 లక్షల నుంచి 10 లక్షల వరకు 20% కట్టండి, 10 లక్షల దాటిందంటే 30% కట్టండి, అండ్ విత్ అక్యుములేషన్ ఆఫ్ ది ప్రీవియస్ స్లాబ్. ఇప్పుడు నాకు సాలరీ 10 లక్షల 1 రూపాయి వచ్చింది అనుకుందాం. అంటే నేను 10 లక్షలు దాటిందని చెప్పేసి థర్డ్ కేటగిరీలో ఎంత 30% అంటే, ఓన్లీ 1 రూపీ పైన నేను 30% కడతాను కాదు, 0 నుంచి 2.5 లక్షల వరకు కట్టను, 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు 5% కడతాను, 5 లక్షల నుంచి 10 లక్షల వరకు 20% కడతాను, 10 లక్షల దాటి 1 రూపీ వచ్చిందో దానిపైన నేను 30% కడతాను. అర్థమైందా? అంటే అంటే అక్యుములేషన్ ఒకటి వస్తుంది, క్యూములేటివ్ బేసిస్ లో వస్తుంది, రైట్? సో ఇది ఇది స్ట్రేట్ ఫార్వర్డ్. లాస్ట్ ఇయర్ కూడా ఇదే ఉంది, మనకి ఇందులో కొత్తగా అమెండ్మెంట్ ఏం జరగలేదు. ఓకే, సో ఇది ఏఓపి ఇండివిజువల్ హెచ్యుఎఫ్ ఏఓపి బ్యూఐ. ఇంకా తర్వాత దీనికి ఒక అమెండ్మెంట్ జరిగింది. అమెండ్మెంట్ ఏంటంటే 115 బిఏసి. సో అమెండ్మెంట్ మొత్తం కలిపి నేను ఒకటేసారి చెప్తాను. ఏంటి అంటే 115 బిఏఏ, బిఏబి, బిఏసి, బిఏడి, 4 అమెండ్మెంట్లు అయ్యాయి, కొత్తగా సెక్షన్లు పట్టుకొచ్చారు. బిఏ ఏంటంటే పీజీబీపీ సంస్థ చేస్తారో నాకు అక్కడ వస్తుంది. మీరు జనరల్ గా 30% కడతాం కదా డొమెస్టిక్ కంపెనీస్, మీరు 30% కాదురా బాబు, 22% కట్టుకోండి. కొన్ని కండిషన్స్ చెప్తాను, ఆ కండిషన్స్ ఫాలో అవ్వండి, మీకు ఎక్కువ కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఆ బెనిఫిట్ మీరు తీసుకోకండి అని చెప్పేసి కొన్ని అంటుంది, అది కూడా మనం మాట్లాడదాము. సో అది బెనిఫిట్ అంటే, ఇప్పుడు ఒక కంపెనీ డొమెస్టిక్ కంపెనీ వాళ్ళు 30% కట్టడం కాకుండా తక్కువ కట్టాలి అనుకుంటే కన్సెషనల్ రేట్ 12% కట్ట 22% కట్టచ్చు. 22% ప్లస్ 10% సర్చార్జ్ ప్లస్ 4% ఎడ్యుకేషన్ సెస్, ఇవన్నీ ఉంటాయి, బట్ బేస్ ప్రైస్ చెప్తున్నాను, 22% కట్టచ్చు. బిఏబి ఏమంటుందంటే, ఎవరైతే న్యూ ఆర్టికల్ తయారు చేయడానికి వచ్చారో, ఎవరైతే పవర్ జనరేషన్ కోసం వచ్చారో వాళ్ళకి 15% కడితే చాలు అంటుంది. సరే, రెండుకి తేడా ఏంటంటే బిఏఏ అనేది అందరికి, బిఏబి అనేది న్యూ ఆర్టికల్ థింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ లోకి వచ్చారు, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ దిస్ ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ ఇందులో వచ్చారు అంటే వాళ్ళు 15% తీసుకోవచ్చు. వాళ్ళ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది. అంటే వాళ్ళు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయకముందు, సార్ మేము ఈ స్లాబ్లోకి వెళ్ళాలనుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పాలి. ఇదైనా చెప్పాలి, ఇదైనా చెప్పాలి. ఓకే, సో ఏదైనా ఫస్ట్ ఇయర్లోనే చెప్పాలి. అంటే ఇప్పుడు ఈ బిఏబి ఉన్నాడా, బిఏబి అనేది అంటే ఏంటి, ఆ పవర్ జనరేషన్ సెక్టర్లో ఉన్నాడా, వాడు ఫస్ట్ ఇయర్లోనే చెప్పాలి, నేను ఇప్పుడు పవర్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను, 15% కట్టాలనుకుంటున్నాను, కాబట్టి నేను ఏం చేస్తాను అంటే రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయకముందే చెప్పేస్తాను, సార్ నాకు 30% కట్టడం కాదు, నేను 15% కట్టేస్తాను అని చెప్పి. ఓకే ఫైన్, కాకపోతే నీకు కొన్ని బెనిఫిట్స్ ఇవ్వను, అంటే కొన్ని ఎగ్జెంప్షన్స్ ఉన్నాయి, అవి కూడా మాట్లాడుకుందాం. ఆ బెనిఫిట్స్ ఇవ్వను, బట్ స్టిల్ యూ కెన్ కట్ యూ కెన్ గో హెడ్ విత్ 15%. కాకపోతే నువ్వు ఒకసారి ఆప్షన్ ఎక్సైజ్ చేసుకుని మళ్ళీ రేపటి రోజు తూచు నేను అదే వెళ్ళిపోతాను నార్మల్ ట్యాక్స్ రేట్ కంటే, అట్లా కాదు, ఇక్కడికి వచ్చామంటే ఇక్కడే ఉండాలి, రైట్? సో అది బిఏఏ, బిఏబి, అది మనం పీజీబీపీలో మళ్ళీ ఇంకోసారి మాట్లాడుతాం దానికోసము, డోంట్ వరీ, మీకు అర్థం కాకపోయినా. బిఏసి ఏంటంటే మన లాంటి వాళ్ళ కోసం, అంటే మన లాంటి వాళ్ళు అంటే ఇండివిజువల్స్ లేదంటే హెచ్ఎఫ్ వాళ్ళకు. మనం మామూలుగా స్లాబ్ రేట్స్ ఇప్పటికే ఏం చెప్పాను,
జీరో నుంచి 2.5 లాక్ వరకు ఒకటి, 2.5 లాక్ నుంచి 5 లాక్ వరకు ఒకటి, 5 లాక్ నుంచి 10 లాక్ వరకు ఒకటి, 10 లాక్ అండ్ అబో ఇంకొకటి. ఈ స్లాబ్రెడ్స్ చెప్పాను కదా, మీ బ్రెయిన్ లో ప్రింట్ అయిపోయి ఉండొచ్చు. సో వీళ్ళకి ఏమంటున్నంటే నిజంగా నీకు కూడా కావాలి అలాంటి బెనిఫిట్ కావాలంటే నువ్వు కూడా తీసుకో, కాకపోతే నువ్వు కొన్ని కొన్ని డిడక్షన్స్ నువ్వు పట్టుకోవద్దు. నీకు స్లాబ్రెడ్స్ తగ్గిస్తాను. ఎలా తగ్గిస్తాను అంటే ఇలా జీరో నుంచి 2.5 లాక్ వరకు నిల్, అక్కడ నిల్ ఉంది ఇక్కడ నిల్ ఉంది. 2.5 లాక్ నుంచి 5 లాక్ వరకు 5%, అక్కడ 5% ఉంది ఇక్కడ 5% ఉంది. అంటే ఎవరికి యూస్ఫుల్ సార్ అంటే మీ శాలరీ 5 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు, మీ బిజినెస్ ఇన్కమ్ 5 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి 5 లాక్స్ నుంచి 7.5 లాక్ వరకు 10%. మన కింద 20 ఉండే కదా, అక్కడ 20% కూడా 10% వస్తుంది. అయితే అందరు ఇక్కడికే పోతారు కదండి, ఇక్కడికే పోతే కరెక్టే, కానీ ఇక్కడ కొన్ని బెనిఫిట్స్ ఉండవు, కొన్ని కొన్ని కష్టాలు కూడా ఉన్నాయి. రేట్ తగ్గింది కానీ కష్టాలు కూడా ఉంటాయి. 7.5 లాక్ నుంచి 5 లాక్ వరకు 15%, అంటే అందులోనే ఇంకొక ముక్క వేసాడు. అక్కడ మనం ఏం చేస్తాం, 5 లాక్ నుంచి 10 లాక్ వరకు ఒకటి సింగిల్ జంప్ కొట్టాం కదా, ఇక్కడ 5 లాక్ నుంచి 7.5 లాక్ వరకు ఒకటి 10%, 7.5 నుంచి 10 లాక్ వరకు 10%. ఓకే, సో 10 లాక్స్ అండ్ 12.5 వరకు 20%, 12.5 లాక్ నుంచి ఇంకా 15 లాక్స్ వరకు 25%, ఇంకా దాన్ని దాటితే 30%. ఓకే, సో ఇది బెనిఫిట్ ఎవరికి అంటే, బెనిఫిట్ ఎవరికి అంటే ఇండివిజువల్ కి, హెచ్ఎఫ్ కి మాత్రమే ఈ బెనిఫిట్ ఉంటుంది. రైట్, యా. సో ఇది ఇది ఏడు వరకు చెప్పారు సార్ మీరు ఇప్పటి వరకు, అంటే ఇండివిజువల్ కి, హెచ్ఎఫ్ కి, ఏఓఐ కి, బిఓఐ కి చెప్పాను. అందులో ఎక్సెప్షన్ 115 బిఏసి, అది ఎవరికి, ఎవరైతే ఇండివిజువల్ హెచ్ఎఫ్ ఉన్నారో వాళ్ళు కొన్ని బెనిఫిట్స్ ని వదలడానికి ఇష్టపడితే 0 నుంచి 2.5 వరకు ఒకటి, 2.5 నుంచి 5 నుంచి 7.5, 7.5 నుంచి 10 నుంచి 12.5 నుంచి అలా అబో. ఓకే, సో ఇలా చాలా రూట్లు తింపి 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 తక్కువ రేట్లు చేశాడు. రైట్, సో అది ఒక ఒక స్లాబ్ రేటు. అలా కాకుండా ఇంకో ఇది పక్క కట్టేసాను, ఇంకా ఇందాక ఇంకా ఒరిజినల్ రేట్కి వెళ్ళండి. 0 నుంచి 2.5 వరకు ఒక రేటు, 2.5 నుంచి 5 వరకు ఒకటి చెప్పినాం కదా. సో ఇక్కడ 2.5 ప్లేస్ లో 3 లాక్స్ ఉంటుంది, అది ఎవరికి అంటే 60 ఇయర్స్ నుంచి 80 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి. 2.5 నుంచి 5 లాక్ వరకు ఉండేది మనకి ఇప్పుడు 3 నుంచి చేస్తారు. అంటే ఇప్పుడు 0 నుంచి 2.5 వరకు ఎగ్జిబిషన్ బేసిక్ ఎగ్జిబిషన్ లిమిట్ కదా, ఆ 2.5 కాస్త 3 లాక్స్ చేస్తారు. అది ఎవరికి అంటే సీనియర్ సిటిజన్స్ బీయింగ్ రెసిడెంట్ ఇండివిజువల్. ఇది ఒక్కటి మీరు అండర్లైన్ చేసుకోండి. ఎందుకు అండర్లైన్ చేసుకోమంటున్నాను అంటే ఈ కొంచెం 60 ఇయర్స్ పైన పడ్డ వాళ్ళకి తక్కువ ట్యాక్స్ రేట్, అంటే 3 లాక్స్ వరకు ఉంటుంది అనేది ఓన్లీ రెసిడెంట్కే. ఇప్పుడు ఒక నాన్ రెసిడెంట్ ఉన్నాడు, ఇండియాకి వచ్చాడు, అతనికి 2.5 లాక్ వర్తిస్తుంది, 3 లాక్స్ వర్తించారు. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్. ఇంకా మిగతా మొత్తం సేమ్ ఉంటాయి. అలా కాకుండా ఎవరైనా 80 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్నారనుకో, 0 నుంచి 2.5 వరకు అది ఎవరికి ఎట్లా పడట్లేదు. 2.5 నుంచి 5 లాక్ వరకు కూడా వీనికి వదిలేశారు, తప్పు అట్లా అనకూడదు, ఇతనికి వదిలేశారు. సో 5 లాక్ వరకు సీనియర్ 80 ప్లస్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు కట్టట్లేదు. సో 80 నుంచి ఇంకా అంటే 5 లాక్స్ కన్నా అబ్బాయి ఇంత డైరెక్ట్ గా 20 స్లాబ్ రేట్లో పడతాడు. అంటే వీళ్ళకి ఏం బెనిఫిట్ ఉంది సార్ అంటే మామూలు మళ్ళాంటి వాళ్ళకి, అంటే ఐ అస్యూమ్ ఎవ్రీబడీ ఈజ్ లైక్ బిలో 60 ఇయర్స్ నౌ, మళ్ళాంటి వాళ్ళకి 2.5 వరకు, మన పేరెంట్స్ వాళ్ళకి 3 లాక్స్ వరకు లేదు, మన తాత వాళ్ళు ఉంటే 8 ఇయర్స్ వరకు, 8 ఇయర్స్ దాటి ఉంటారు కదా వాళ్ళు. సో వాళ్ళకి 5 లాక్స్ వరకు లేదు. 5 లాక్స్ కన్నా మీ ముగ్గురికి అందరికీ సేమ్, అంటే 5 లాక్స్ తర్వాత కేటగిరీలో ప్రాబ్లం లేదు, ఆ 5 లాక్స్ వరకు కేటగిరీలోనే ప్రాబ్లం ఉంది. రైట్, సో ఫర్మ్స్కి ఎల్ఎల్పికి 30% ఫ్లాట్, ఫర్మ్స్కి ఎల్ఎల్పిసికి లోకల్ అథారిటీకి వీళ్ళందరికీ 30% ఫ్లాట్గా పడుతుంది. ఫామ్ పార్ట్నర్షిప్ ఫామ్ పెట్టుకోవాలి మీరు అంటే పెట్టుకోండి, కానీ వచ్చిన ఇన్కమ్ పైన 30% కట్టండి, బేసిక్ ఎగ్జెంప్షన్ లిమిట్ మీకు ఉండదు అని చెప్పి చెప్పండి వాళ్ళని అడిగితే. ఓకే, సో కోఆపరేటివ్ సొసైటీస్కి ఏంటంటే అప్టు టెన్ థౌసండ్ వరకు 10%, 10,000 నుంచి 20,000 వరకు 20%, 20,000 దాటిందంటే 30%. అగైన్ క్యూములేటివ్గా రావాలి, అప్టు 10,000 వరకు 10%, 10,000 నుంచి 20,000 వరకు 20%, 20,000 దాటిందంటే 30% విత్ క్యూములేటివ్ ఎఫెక్ట్. ఇది కూడా మీకు అర్థమైంది. సో వీళ్ళకి కూడా ఒక బెనిఫిట్ ఇచ్చాడు, అది ఏంటంటే 115 ఏబిడి, ఏబిఏ ఏబి బిఏ ఐఎమ్ సారీ బిఏఏ బిఏబి పీజీబీపీ వాళ్ళకి వస్తుంది, బిఏసి ఇండివిజువల్ హెచ్ఎఫ్కి వస్తుంది, బిఏడి వీళ్ళకి కోఆపరేటివ్ సొసైటీస్కి వస్తుంది. ఓకే, సో అది కూడా నేను చెప్తాను ఇక్కడ. వీళ్ళకి
వీళ్ళకు స్లాబ్స్ ఉంటున్నాయి కదా, 0 నుంచి 10,000 వరకు, 10,000 నుంచి 20,000 వరకు, 20,000 అబౌవ్ వరకు వీళ్ళకి అవన్నీ కాకుండా సింపుల్ గా 22% 22% ప్లస్ 10% ప్లస్ 4% ఇది చేసేసేయమంటున్నాడు. ఇది మీరు బై హార్ట్ చేయకండి, ఈ పర్సంటేజ్ ఎట్లా వచ్చిందని. సింపుల్ గా వాళ్ళకు 30% స్లాబ్ రేట్ ప్లేస్ లో 22% ప్లస్ 10% సర్చార్జ్ ప్లస్ 4% ఎడ్యుకేషన్సెస్ ఇవి వాళ్ళకి యాడ్ చేస్తాడు. ఓకే, అది కోఆపరేటివ్ సొసైటీస్ వాళ్ళకి. రైట్, ఇంకా కంపెనీ విషయానికి వచ్చినప్పుడు కంపెనీలో మనము ఇండియన్ కంపెనీ ఫారెన్ కంపెనీ రెండు వెళ్తాం. ఫారెన్ కంపెనీకి 40%, అందులో డౌట్ ఏం లేదు. ఇండియన్ కంపెనీకి 30%, అందులో కూడా డౌట్ లేదు. కాకపోతే వాడు ఏమంటున్నాడు అంటే 17-18 మధ్యలో మీ టర్న్ ఓవర్ 400 crores కంటే తక్కువ ఉన్నది అంటే మీరు 25% కి వెళ్ళిపోండి. సార్ ఎన్ని రేట్స్ ఉన్నాయి సార్ ఈ కంపెనీ వాళ్ళకి అంటే, కంపెనీ వాళ్ళకి కొన్ని ఎక్కువ రేట్స్ ఉంటాయి. కంపెనీలో డొమెస్టిక్ కంపెనీ ఫారెన్ కంపెనీ, ఫారెన్ కంపెనీకి అయితే ఎట్లాగో 40% డౌట్ లేదు. ఇండియన్ డొమెస్టిక్ కంపెనీలో మనకి ఏమంటున్నాడు అంటే, మీ టర్న్ ఓవర్ 400 క్రోర్స్ కన్నా తక్కువ ఉంటే 17-18 మధ్యలో మీరు 25% పే చేయండి, అలా కాదు అంటే 30% పే చేయండి అంటున్నాడు. క్లియర్? కొన్ని బెనిఫిట్స్ మధ్య చూడడానికి ఇష్టపడుతున్నారంటే 115 BAA కింద యూ కెన్ గో ఫర్ ద 22% ఆల్సో, 22% ప్లస్ 10% సర్చార్జ్ ప్లస్ 4% ఎడ్యుకేషన్ సెస్ దాన్ని కూడా వెళ్ళొచ్చు. లేదా మీరు కొత్తగా పవర్ సెక్టర్ లో ఉన్నారంటే 115 BAB లో 15% ప్లస్ 10% ప్లస్ 4% ఈ స్లాబ్ లో కూడా వెళ్ళొచ్చు. ఏదైనా ఆప్షన్ మీరు ఎక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి, కొన్ని స్పెషల్ రేట్స్ ఉన్నాయి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మీరు మిస్ చేయకూడదు. క్యాపిటల్ గెయిన్ లో వస్తున్నాయి, బట్ స్టిల్ ఇక్కడ కూడా చూద్దాం. 1-12 గెయిన్ ఫస్ట్ అర్థం చేసుకోండి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఈక్విటీ షేర్స్, యూనిట్స్ ఇన్ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్, బిజినెస్ ట్రస్ట్ ఇలాంటి వాటి కోసము లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతే అప్ టు 1 లాక్ ఎగ్జెంప్షన్. ఇప్పుడు నాకు ఒక షేర్ ఉంది రిలయన్స్ కంపెనీది, 1 ఇయర్ హోల్డ్ చేస్తాను, 1 ఇయర్ హోల్డ్ చేసిన తర్వాత అమ్ముతుంది అని లాంగ్ టర్మ్ అంటారు. మీకు తెలిసిన 12 మంత్స్ కన్నా ఎక్కువ ఉందంటే లాంగ్ టర్మ్ అవుతుంది. అమ్ముకున్నప్పుడు 1 లాక్ వరకు నేను ట్యాక్స్ కట్టను, 1 లాక్ దాటిన తర్వాత 10% కడతాను. మంచిగా అర్థం చేసుకోండి, షేర్ విచ్ ఇస్ రికగ్నైజ్ విచ్ ఇస్ ట్రేడింగ్ ఇన్ రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్, దానిపైన అమ్ముతప్పుడు కొంటప్పుడు ఎస్టీడీ పే చేసి ఉండాలి, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పే చేసి ఉండాలి. దానిపైన వచ్చిన గెయిన్ 1 లాక్ వరకు నేను ఎగ్జెంప్షన్ తీసుకుంటాను, 1 లాక్ దాటిన తర్వాత 10% కడతాను. రైట్, సో ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ విత్ రెస్పెక్ట్ టు దీస్ యూనిట్స్, అంటే ఈ ఈక్విటీ షేర్స్, ఈ యూనిట్స్, మ్యూచువల్ ఫండ్స్, బిజినెస్ ట్రస్ట్ ఇవన్నిటికి సంబంధించి. అంటే లాంగ్ టర్మ్ ఇవే ఉంటుందా, నాకు బిల్డింగ్ ఉండొచ్చు, ల్యాండ్ ఉండొచ్చు, ఫర్నిచర్ ఉండొచ్చు, ఇంకా ఏవైనా లాంగ్ టర్మ్ లో ఉండొచ్చు కదా, అవన్నీ మొత్తం 20% లోకి వెళ్తుంది. మరి చెప్పండి అంటే లాంగ్ టర్మ్ నా షేర్స్ కి సంబంధించి, ఈక్విటీకి సంబంధించి, రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఉన్నాయి, ఎస్టీటీ పే చేస్తాను, అవన్నీ అంటే 1 లాక్ వరకు ట్యాక్స్ కట్టను, 1 లాక్ దాటిన తర్వాత 10% కడతాను. అలాగే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇవి కాకుండా ఇంకా ఏవైనా కావచ్చు, ఈ ఈక్విటీ, ఈ ఓరియంటెడ్ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ కావచ్చు, యూటీఎఫ్ ఫండ్స్ కావచ్చు, బిజినెస్ ట్రస్ట్ కావచ్చు, ఇవి కాకుండా నేను ఇంకా ఎక్కడి నుంచి అయినా నాకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తుందంటే నాకు ఎగ్జెంప్షన్ ఏం లేదు, 0 నుంచి 20% కట్టాలి నేను. అర్థమైంది? లాంగ్ టర్మ్ లో రెండే రెండు ఉన్నాయి, ఒకటి ఈక్విటీకి, ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ కి, బిజినెస్ ట్రస్ట్ సంబంధించింది 1 లాక్ వరకు ఎగ్జెంప్షన్, దాని తర్వాత 10% కడతాను. అవి కాకుండా మిగతా మొత్తం 20% ఫ్లాట్ రేట్. ఓకే, అట్లాగే షార్ట్ టర్మ్ కి వచ్చినప్పుడు కూడా ఇందాక చెప్పిన ఇవే ఐటమ్స్, ఈ ఈక్విటీ షేర్స్ ఇన్ కంపెనీ, ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్, బిజినెస్ ట్రస్ట్ ఇవిటినే నేను 12 మంత్స్ కన్నా లోపు అమ్మేసేస్తే నేను 15% వరకు ట్యాక్స్ కడతాను, అది ఎలాంటి ఎగ్జెంప్షన్ లేకుండా. సార్ మాకు కొంచెం లాజికల్ గా చెప్పండి అంటే, లాజికల్ గా గవర్నమెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే మీరు దాన్ని లాంగ్ టర్మ్ లో హోల్డ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు లాంగ్ టర్మ్ లో హోల్డ్ చేయట్లేదు, షార్ట్ టర్మ్ లో అమ్ముకుంటున్నాను, ఎవడు అమ్ముకోమంటుండు కాబట్టి నీకు 15% ఎక్కువ ట్యాక్స్ పడుతుంది. అనవసరంగా షేర్ మార్కెట్ ని పెంచుతున్నావు, తగ్గిస్తున్నావు, ఊరికూరికి అమ్ముతున్న కాడికి నీకు 15% షార్ట్ టర్మ్ పైన పడుతుంది. అలాగే 12 మంత్స్ కన్నా ఆగి నువ్వు అమ్మావనుకో, 1 లాక్ వరకు సేవ్ చేసుకుంటూ దాని తర్వాత 10% కడతావు, 12 మంత్స్ కన్నా లోపల తొందరపడి నువ్వు అమ్మేసుకున్నావు అనుకో, నీకు ప్రాఫిట్ వచ్చినా పర్లేదు, నువ్వు 15% కడతావు. తేడా అర్థమవుతుందా?
ఈ షేర్స్ కి సంబంధించినవి. షార్ట్ టర్మ్ అయితే 15% ఫ్లాట్ గా పడుతుంది, లాంగ్ టర్మ్ అయితే 1 లక్ష పైన నుంచి పడుతుంది. ఇవి షార్ట్ టర్మ్ లో ఇవే ఉంటాయా సార్? షార్ట్ టర్మ్ అంటే నాకు ఇంకా ల్యాండ్ బిల్డింగ్ అవి కూడా ఉండొచ్చు కదండి, అవన్నీ ఉంటే అవన్నీ మీకు మామూలు రేట్లకు వచ్చేస్తాయి యాజ్ పర్ యువర్ స్టేటస్ ఆఫ్ ద కంపెనీ. మీ స్టేటస్ ఇది ఏంటంటే దాన్ని బట్టి మీకు వచ్చేస్తుంది, కానీ ఇవి మాత్రం స్పెషల్ రేట్స్, ఇవి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకొకటి 115 BB అని ఉంటుంది. బాగా డబ్బులు ఉన్న వాళ్ళు లాటరీస్ ని, క్రాస్ వర్డ్ పజిల్స్ ని, రేసెస్ ఆఫ్ రేసెస్ ఇంక్లూడింగ్ హార్స్ రేసెస్ ని, కార్డ్ గేమ్స్ ఆర్ గేమ్స్ ఆఫ్ ఎనీ అదర్ సార్ట్స్, గ్యాంబ్లింగ్, పిచ్చి పిచ్చి పనులని చేస్తారు కదా, వాళ్ళకి 30% స్లాబ్ రేట్లు లేదు, 10% నిర్దాక్షిణ్యంగా, ఏం ఎగ్జెంప్షన్ లేదు, 30% స్లాబ్. పత్తాలు అడుగుతున్నానంటే పత్తాలు అడుగుతున్నానంటే నీకు ఎగ్జెంప్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నీకు ఎక్స్పెండిచర్ అలా ఇవ్వాల్సిన అవసరం లేదు, డబ్బులు ఎక్కువనే అన్నావు కదా 30% కట్ చేయని అర్థం. ఓకే, ఇంకొకటి బీబీడీఏ ఇన్కమ్ బై వే ఆఫ్ డివిడెంట్ ఎక్సీడింగ్ 10 లక్ష. ఓకే, ఇంతకు ముందు డివిడెంట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద షేర్ హోల్డర్ ఇస్ యూస్ టు బి ఎగ్జెంప్ట్. నేను డివిడెంట్ తీసుకుంటే నాకు డివిడెంట్ 1034 కింద నాకు ఎగ్జెంప్షన్ వచ్చి ఉండేది, కానీ ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఒక అమెండ్మెంట్ జరిగింది, ఏమంటుందంటే 10 లాక్స్ వరకు ఎగ్జెంప్షన్, 10 లాక్స్ దాటిందంటే 10% కట్టండి అని. మళ్ళీ చెప్పండి సార్, అంటే ఇంతకుముందు ఏమయ్యేదంటే యాజ్ అ షేర్ హోల్డర్ ఇఫ్ ఐఎమ్ రిసీవింగ్ ఏ డివిడెంట్ ఎంతైనా సరే నాకు ఎగ్జెంప్షన్ అయ్యేది, దీనివల్ల కొన్ని మాల్ప్రాక్టీసెస్ జరిగాయి. సో దానికోసం ఇన్కమ్ ట్యాక్స్ ఏమంటుందంటే 10 లాక్స్ వరకు ఎగ్జెంప్షన్ ఇస్తారు, 10 లాక్స్ దాటిందంటే ఇది బాగా 10 లాక్స్ కంటే ఎక్కువ డివిడెంట్ వచ్చిందంటే నీకు పెద్ద స్టేకే ఉండాలి కదా, అంటే నీకు పెట్టగలిగే వాళ్ళవి కదా, టాటాలు, బిర్లాలు, ఈ అంబానీలు ఇలాంటి వాళ్ళకి, జనరల్ గా అలాంటి క్యాటగిరీలు ఉన్న వాళ్ళకి డివిడెండ్ 10 లాక్స్ కన్నా ఎక్కువ వస్తాయి. సో వాళ్ళు కట్టడంలో తప్పేం లేదు, మామూలు వాళ్ళకి 10 లాక్స్ కన్నా ఎక్కువ డివిడెండ్ రూపంలో రావడం అనేది చాలా రేర్. రైట్, ఇంకొకటి 115 BB ఏంటంటే నీ దగ్గర అన్ఎక్స్ప్లెయిన్డ్ క్యాష్ ఉంది, రేడింగ్స్ జరిగాయి, ఐటీ రేట్స్ జరిగితే నీ దగ్గర క్యాష్ పట్టుబడింది, ఇన్వెస్ట్మెంట్ పట్టుబడింది, గోల్డ్ పట్టుబడింది, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అడిగితే నీకు ఎక్స్ప్లెనేషన్ లేదు, ఇచ్చినా కానీ ఇదేదో 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 చెప్తున్నా కానీ సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లెనేషన్ చెప్పట్లేదు. సో నీకు 60% పడుతుంది. ఓకే, సో ఇది ఇది మనకు రేటు, స్లాబ్ రేట్స్, ఫ్లాట్ రేట్స్. సర్చార్జ్ విషయానికి వచ్చినప్పుడు దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సర్చార్జ్ ఇండివిజువల్ వాడికి సపరేట్గా ఫైండ్ అవుట్ చేస్తున్నాడు, ఫర్మ్స్ కి, కోఆపరేటివ్ వాటికి సపరేట్గా చేస్తున్నాడు, కంపెనీస్ కి సపరేట్గా చేస్తున్నాడు. ఇది ఫస్ట్ ఇది అర్థం చేసుకోండి. ఇందులో ఇండివిజువల్ వాడికి సపరేట్గా చేస్తున్నాడు. ఇప్పుడు నాలాంటి వాడికి నా టోటల్ ఇన్కమ్ 50 లాక్స్ వరకు ఉంది అంటే ఏం సర్చార్జ్ లేదు. 50 లాక్స్ నుంచి 100 లాక్స్ అంటే 1 క్రోర్, 100 లాక్స్ నుంచి 200 లాక్స్ 2 క్రోర్స్, 200 లాక్స్ నుంచి 500 లాక్స్ 5 క్రోర్స్. ఓకే, 500 లాక్స్ నుంచి 1000 లాక్స్ అంటే 10 క్రోర్స్, 10 క్రోర్స్ అండ్ అబౌట్. కన్ఫ్యూజ్ కాకండి, నేను జస్ట్ మన లాక్స్ ఈజీగా ఉంటుంది చెప్పి రాశాను. సో 50 లాక్స్ వరకు 0, ఇక్కడ 10%, ఇక్కడ 12%. ఓకే, ఐ థింక్ 1 2 3 4 5. ఓకే, అంటే ఇది వరకు వచ్చింది 1 2 3 4 5. యా, సో 5 స్లాబ్స్ ఆన్ టైం, సారీ. సో లాస్ట్ వన్ లేదు, ఇస్ గాట్ కన్ఫ్యూజ్డ్, ఇది లేదు. 50 లాక్స్ వరకు 0, 50 లాక్స్ నుంచి 10 లాక్స్ వరకు 10%, 50 లాక్స్ నుంచి 1 క్రోర్ వరకు, 1 క్రోర్ నుంచి 2 క్రోర్స్ వరకు 12%, 2 క్రోర్స్ నుంచి 5 క్రోర్స్ వరకు 25%, 5 క్రోర్స్ నుంచి అండ్ అబో 37%. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 10%, 12%, 25%, 37% అంతే, ఇలా గుర్తుపెట్టడం. 0 అది ఎలాగే ఉండే ఉంటుంది. ఈ ఎగ్జామ్లో దీనిపైన ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఐఎమ్ వెరీ మచ్ షూర్ ఒక ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది. 50 లాక్స్ లోపు అయితే 0, 50 లాక్స్ నుంచి 1 క్రోర్ వరకు 10%, 1 క్రోర్ నుంచి 2 క్రోర్స్ వరకు 12%, 2 క్రోర్స్ నుంచి 5 క్రోర్స్ వరకు 25%, 5 క్రోర్స్ అండ్ అబోకి 37%. ఒక్కటి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ 2 రేట్స్ ఏదైతే ఉన్నాయో, ఈ 2 రేట్స్ 111A అండ్ 112A, ఇందాక మనం స్లాబ్ రేట్స్ కోసం మాట్లాడుకున్నాం కదా, ఆ రేట్స్లో ఉన్న వాటికి వర్తించవు. అంటే సపోజ్ మీ ఇన్కమ్ ఓన్లీ 111A 112A నుంచే వస్తుంది అంటే మీరు సర్చార్జ్ కడతారు, బట్ 25%, 37% కట్టారు, 12% వరకు కడతారు. అంటే మీ సర్చార్జ్ 12% కన్నా దాటదు. ఎప్పుడు ఎప్పుడైతే మీకు ఓన్లీ 111A 112A ఈ ఇన్కమ్స్ ఉంటాయో, ఓన్లీ ఈ 2 ఇన్కమ్లు ఉంటాయో, ఈ 2 ఇన్కమ్లు ఉన్నప్పుడు జస్ట్ మీకు మీ దగ్గర ఓన్లీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఉంది, 112A ఉంది,
ఓకే. సో మీరు 10% కడతారు కదా, దీంతో పాటు మీకు 50 lakhs, 1 crore, 2 crores, 5 crores ఆ స్లాబ్ రేట్ ప్రకారం వెళ్ళండి. ఎంతవరకు వెళ్తారు అంటే మాక్సిమం 12% వరకే వెళ్తారు. ఓకే, అలాగే కోఆపరేటివ్ సొసైటీస్, లోకల్ అథారిటీ ఫర్మ్స్, ఎల్ఎల్పి లాంటివి ఉంటాయి కదా, వాళ్ళకి 1 crore వరకు ఏముండదు, 1 crore దాటిన తర్వాత 12% ఉంటుంది. ఏంటి సార్ వీళ్ళకి సింపుల్ గా ఉందంటే, ఎస్ వాళ్ళకి కొంచెం సింపుల్ గా ఉంది, ఎందుకు నాకు కూడా తెలియదు. సో వాళ్ళకి ఇంకా కాంప్లికేట్ చేయదు, ఓన్లీ ఇండివిజువల్స్ కి కాంప్లికేట్ చేస్తాడు, ఓన్లీ ఇండివిజువల్స్ కి కాంప్లికేట్ చేస్తాడు. సో డొమెస్టిక్ కంపెనీకి వచ్చినప్పుడు 7%, 12%, 10 crores వరకు, 10 crores, 1 crore వరకు ఎలా ఉండదు, 1 crore నుంచి 10 crores వరకు 5-7%, 10 crores, 10 crores దాటితే 12%. సేమ్ థింగ్ ఫారెన్ కంపెనీకి వస్తే 2% to 5%. సార్ ఇంకా సింపుల్ గా చెప్పండి అంటే, 1 crore నుంచి 10 crores, ఇది 10 crores అండ్ అబో నిల్లు, ఇది డొమెస్టిక్ కంపెనీ కావచ్చు ఫారెన్ కంపెనీ కావచ్చు నిల్లు 1 crore వరకు. ఇక్కడ 7%, ఇది 12%, మనకి ఎక్కువ, బయట వాడికి 2% to 5%. సో మీరు అడుగుతుంది సార్ బయట వాళ్ళకి ఎందుకు ఎక్కువ అంటే, పాపం వాడు ఆల్రెడీ 40% స్లాబ్ రేట్ లో వాడతాడు, మనం కట్టేది 30%. అది కూడా మనకు కావాలి అనుకుంటే మనం 22% ఆప్షనల్ గా తీసుకోవచ్చు, ఇంకా కావాలి అంటే మనం 15% ఆప్షనల్ గా తీసుకోవచ్చు. ఓకే, మనకి 400 crores కన్నా తక్కువ ఉంది మన టర్న్ ఓవర్ అంటే మనం 25% కడుతున్నాం, అంటే మనకి ఇన్ని బెనిఫిట్స్ మనకు ఉన్నాయి కాబట్టి మనకు 7% 12% లో పడుతుంది. వాడికి 40% కట్టేస్తారు కాబట్టి ఎక్కువనే కట్టేస్తున్నాడు కాబట్టి 2% 5% వరకు ఉంది. అంటే 1 crore వరకు ఉండదు, 1 crore నుంచి 10 crores వరకు 2%, 10 crores దాటితే 5% పడుతుంది. ఈ రిబేట్ పాయింట్ అయితే ఎవ్రీ ఇయర్ సింపుల్ గానే ఉంటుంది, లాస్ట్ ఇయర్ ఉన్నట్టు ఉంది, 12,500 ఓన్లీ రెసిడెంట్ వాళ్ళకే ఉంటుంది, 12,500 ఆర్ 5 lakhs. మీ టోటల్ ఇన్కమ్ 5 lakhs వరకు ఉంటేనే 12,500 మీకు రిబేట్ వస్తుంది. ఇప్పుడు నా శాలరీ ఒక 10 లక్షలు ఉంది, సో నేను రిబేట్ తీసుకోలేను. ఓకే, సో మార్జినల్ రిలీఫ్ అనేది కూడా ఇంకొకటి ఉంటుంది, ఇది లాస్ట్ పాయింట్, దీని తర్వాత మనం క్లోజ్ చేయొచ్చు. మార్జినల్ రిలీఫ్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మేము సర్చార్జ్ కడుతున్నాం కదా, సర్చార్జ్ ఎప్పుడు కడుతున్నాం, 1 crore కొంచెం దాటితే, 10 crores దాటితే, 5 crores దాటితే, ఇండివిజువల్ కూడా ఇవి ఉన్నాయి కదా. సో కొంచెం దాటిన తర్వాత కూడా కొంతమందికి ఇన్కమ్ వస్తుంది, సో వాళ్ళకి మార్జినల్ రిలీఫ్ ఎలా వస్తుందో చూద్దాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ఒకటి టోటల్ ఇన్కమ్ 51 lakh ఉంది. సో నార్మల్ గా అయితే మనం ఏం చేస్తాం, 51 lakhs ఉన్నవాడికి 0 నుంచి 2.5 lakh వరకు కట్టం, 0 2.5 lakh నుంచి 5 lakh అంటే ఎంత ఉంది మధ్యలో, రెండు మధ్యలో 2.5 lakh ఉంది, దానిపైన మనం 5% కట్టిస్తాం అంటే 12,500. తర్వాత 5 lakhs నుంచి 10 lakh వరకు మనం 20% కడతాం, అంటే 5 lakhs పైన 20% కడతాం, 1 lakh. 10 lakhs అండ్ అబో ఎంత కడతాం, 30% కడతాం. వీనికి ఎంత ఉంది మొత్తం, 51 lakhs ఉంది. అంటే 51 lakhs మైనస్ 10, అంటే 10 lakhs దాటి 51 lakhs వెళ్ళడానికి మీకు 41 lakh ఉంది కదా, 41 lakh మల్టిపైడ్ బై 30% చేస్తే మీకు 12,30,000 వస్తుంది. ఓకే, సో మనం మొత్తంగా యాడ్ చేస్తాము అంటే 13,42,500 వస్తుంది. దాంతోపాటు ఇప్పుడు మీ టోటల్ ఇన్కమ్ 50 lakhs దాటింది కదా, మనం ఇందాక అనుకున్నాం 50 lakhs దాటింది అంటే 10% సర్చార్జ్ పడుతుంది, సో వీడికి సర్చార్జ్ కూడా పడాలి. ఎంత సర్చార్జ్ పడాలి అంటే, బికాస్ ఈజ్ ఇన్ ద బ్రాకెట్ ఆఫ్ 50 lakhs టు 1 crore, 10% పడాలి. సో 1 lakh అంటే 1,34,250 పడుతుంది. సో 1,47,14,76,750 పడుతుంది. సో వీడి బాధ ఏంటంటే, 50 లక్షలు దాటిన ఓన్లీ 1 లక్ష పోయింది, 50 లక్షల కంటే 1 లక్ష పోయినందుకు నేను 1,34,250 కట్టాల్సి వస్తుంది కదా, నేను ఎక్కువ కట్టేస్తున్నాను మన బాధ. వాడికి వచ్చేసి 50 లక్షల 1 రూపాయి ఉంది అనుకో, ఆ 1 రూపాయి కోసం వాడు మొత్తం పైన 10% కడుతున్నాడు కదా ఇప్పుడు. సో వాడికి బాధ అనిపిస్తుంది. సో వాడు దాని ఏమంటారు అంటే, హైపోథెటికల్ గా క్యాలిక్యులేట్ చేస్తారు. హైపోథెటికల్ అంటే అర్థం అంటే, సపోజ్ వాడి ఇన్కమ్ ఎగ్జాక్ట్లీ 50 lakhs ఉంది అనుకుందాం, ఎగ్జాక్ట్లీ 50 lakhs హైపోథెటికల్ గా, అజంప్షన్ బేసిస్ లో, ఒక అజంప్షన్ బేసిస్ లో అసెంప్షన్ ఏమంటారు అంటే, ఇది 0, ఇది 12,500, ఇది 1 lakh, ఇక్కడ 10 lakhs అండ్ అబోవ్ దగ్గర మనం 51 lakhs వరకు తీసుకున్నాం, ఓన్లీ 50 lakhs వరకు తీసుకోండి, అంటే 40 lakhs ఉంటుంది, దానిపైన 30% అంటే 12 lakhs వస్తుంది. 12 lakhs
1,12,500. సో 13,12,500. ఇప్పుడు దీనిపైన వాడు సర్ ఛార్జ్ కడతాడా అంటే కట్టడు. సో ఇప్పుడు వాడు ఎంత ట్యాక్స్ కట్టాలి? 13,12,500. సో దీనిపైన వాడు 4% సెస్ కట్టాలి కాబట్టి ప్లస్ 4% యాడ్ చేద్దాం. సో వీడు వీడు ఏం చేస్తాడంటే సర్చార్జ్ కట్టాడు. సో ఇంత కట్టేవాడు. పాయింట్ అర్థం చేసుకోండి, 50 lakhs వరకే మనకి ఇన్కమ్ ఉండి ఉంటే వాడు 13,25,500 కట్టేది. దానిపైన మనకి 1 lakh ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చింది. అంటే మొత్తం వాడు 14,12,500 కట్టాల్సింది. వాడు ఇప్పుడు ఇక్కడ 14,76,250 కడుతున్నాడు. సో 14,76,750 మైనస్ 14,12,500, సో 64,250ని వాడు దాన్ని రిలీఫ్గా తీసుకుంటాడు. మిగతా అమౌంట్ పైన వాడు ట్యాక్స్ కడతాడు. రైట్, సో 14,12,500 పైన ట్యాక్స్ కడతాడు, 64,250 పైన వాడు రిలీఫ్ తీసుకుంటాడు. సో ఇది మన పార్ట్ 1. మీకు నచ్చినట్లయితే మాకు కమెంట్లో చెప్పండి, నాకు సో దట్ నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకా వీడియోస్ చేయడానికి. ప్లస్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అమెండ్మెంట్స్ మొత్తం ఇందులో కవర్ అవుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.